ఫ్రెండ్స్, ఈనాడు మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరిచింది ఆ గజ దొంగ గోల్డ్ మ్యాన్ గురించి చర్చించడానికి. ప్రస్తుతం అతను మన డిపార్ట్మెంట్కి ఒక పెద్ద సమస్య కూర్చున్నారు. రాత్రి పగలునే తేడా లేకుండా చాలా తెలివితేటలుగా దొంగతనాలు చేసి తప్పించుకుంటున్నాడు. అతన్ని పట్టుకోవడానికి మనం వేసే పథకాలన్నీ ముందే తెలుసుకుని మన ఎత్తుకు పై ఎత్తులు వేసి యథాప్రకారం తన దోపిడీలు సాగిస్తున్నారు. మన బలం బలగం ఎంత ఉన్నా చాలా చాకచక్యంగా అతను మనల్ని బోల్తా కొట్టిస్తున్నాడు. ఓ వెరీ గుడ్, వెంటనే లోపల పంపించు. బై ది బై, ఈ గోల్డ్ మ్యాన్ కేసు విషయంలో మన ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక సిఐడి ఆఫీసర్ని ఇక్కడ పంపించింది. అతను విదేశాల్లో తరఫీదు పొందిన వ్యక్తి, పేరు సత్యం. మే ఐ కమ్ ఇన్ సార్? ప్లీజ్. హలో హలో సార్. వెల్ మిస్టర్ సత్యం, నీ రాకతో ఈ గోల్డ్ మ్యాన్ సమస్య త్వరగా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాను. నా మీద మీకు గల నమ్మకానికి థ్యాంక్స్. మరో విచిత్రమైన విషయం ఏంటంటే మిస్టర్ సత్యం, అతనికి పేరు తగ్గట్టుగా బంగారాన్ని మాత్రమే దొంగిలిస్తాడు. కరెన్సీ ఎంత ఉన్నా దాన్ని జోలికి పోడు. మరి అతను దొంగిలించిన బంగారం అంతా ఎక్కడ పెడుతున్నాడో ఏం చేస్తున్నాడో మాకు ఏం తిట్టికట్టలేదు. చాలా చిత్రమైన మనిషిలా ఉన్నాడు. బై ది బై మిస్ సత్యం, ఈ ఫైల్లో అతను చేసిన దొంగతనాల వివరాలన్నీ ఉన్నాయి. జాగ్రత్తగా స్టడీ చేయి. న్యాయాన్ని నిర్లక్ష్యం చేసి చట్టాన్ని చిన్నబుచ్చే ఈ గోల్డ్ మ్యాన్ పట్టుకోవటానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను సార్. జరిగిన దానికి కారణాలు చెప్పమనటం లేదు, ఇక ముందు ఇటువంటివి జరగకూడదని చెబుతున్నాను. అండర్స్టాండ్? మీ పొరపాట్ల వలన, మీ తెలివి తక్కువ వలన, మీ అజాగ్రత్త వలన నష్టపడేది నేను. అందుకే హెచ్చరిస్తున్నాను. కష్టం ఎదురైనా, ప్రమాదం సంభవించిన, ఆపదలు చుట్టుముట్టిన, పోలీసులు, ప్రభుత్వం, చివరిగా భగవంతుడే దిగి వచ్చిన, అనుకున్న పని అనుకున్నట్లుగా జరిగి తీరాలి. ఇట్ ఈస్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ టు ఎవ్రీబడి. హే బ్లాకీ, హే, కమ్ ఆన్. నిన్ను పట్టుకోవడానికి ప్రభుత్వం కొత్త సిఐడి నియమించింది. అతని పేరు సత్యం. చాలా శక్తి సామర్థ్యాలు గలవాడు. నిన్ను పట్టుకోవాలని పట్టుదలతో ఉన్నవాడు. ఏ క్షణంలోనైనా నిన్ను బంధించవచ్చు. Stop the nonsense. నన్ను పట్టుకోవడానికి కొత్త సిఐడి వచ్చాడంట, వాడు శక్తి సామర్థ్యాలు కలవాడంట, వాడు నన్ను పట్టుకోవాలనే పట్టుదలలో ఉన్నాడంట, వాడు ఏ క్షణాన్నైనా నన్ను పట్టుకోగలడంట. మై డియర్ డాల్, లుక్ లుక్ ఐసే, అందరిలాగే ఈ కొత్త సిఐడిని కూడా ముప్పు తిప్పలు పెడతాను, మూడు చెరువుల నీళ్లు తాగిస్తాను. వాడు ఎంత శక్తివంతుడైనా సరే నన్ను పట్టుకోలేడు. కారణం తెలుసా? అనుకున్నది సాధించాలనే నా లక్ష్యం వాడి శక్తి సామర్థ్యాల కంటే గొప్పది, బలమైనది. నా లక్ష్యాన్ని సాధించే వరకు, గమ్యాన్ని చేరే వరకు, ఆశించింది అందుకునే వరకు ఎవరు అడ్డుపడ్డా సరే ఐ షాల్ రీచ్ ది గోల్. రాబర్ట్, మైకేల్, రహీం, మనం అనుకున్నట్టు బ్యాంకు దోపిడికి వెంటనే బయలుదేరాలి. ఎవరు అడ్డొస్తాడో చూస్తాను.
Thank you.
బాబు రాజా, రోజు ఇలా అర్ధరాత్రి వరకు తిరగడాలేమయ్యా? నెమ్మది నెమ్మది, నీ మాట వింటే ఫైర్ ఇంజన్ లేవచ్చు. ఫైర్ ఇంజన్? అదే నాన్నగారికి ముద్దు పేరు ఫైర్ ఇంజన్. నన్ను చూస్తే ఫైర్ అయిపోతారు. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయా? కాస్త అన్నం పెట్టాయా? పద ఆయా, నువ్వు నిశ్శబ్దంగా వడ్డించావనుకో, నేను శబ్దం చేయకుండా తిని పడుకుంటాను. అయ్యో, ప్లేట్ల సౌండ్, ఫైర్ ఇంజన్. ఇవాళ ఏమంటలాయా? ఉలవచారు, ములక్కాయ కూర. అయ్యో, తొందరగా తినాల్సి వచ్చినప్పుడే మంచి కూరలు చేస్తారే, ఎలా? సరే పిల్లి, మ్యావు మ్యావు అంటూ నువ్వు ఇప్పుడే రావాలా తల్లి? ఆయా, దాన్ని వెంటనే పీక పట్టుకుని క్రికెట్ బాల్లాగా బయటికి విసిరిపారాయి. దీని కారణంగా ఫైర్ ఇంజన్ మళ్ళీ రావచ్చు, లేకవచ్చు. ఇప్పటికి చేరావన్నమాట గూటికి. డాడీ, మీరింకా మేలుకునే ఉన్నారా? అయ్యో, పెందలాడే నిద్రపోకపోతే మీ ఆరోగ్యం ఎంత దెబ్బతింటుంది. ఆయా, నాన్నగారు ఇంకా మేలుకునే ఉంటే అమ్మ నువ్వు ఏం చేస్తున్నారు? డాక్టర్ గారు ఏం చెప్పారు? పెందలాడే నిద్రపోమని చెప్పరా, లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పరా? డాడీ, మీరు వెళ్ళండి డాడీ, నిద్రపోండి డాడీ. పరా, ఎక్కడ నేను ఏం మాట్లాడతానని? అన్ని ముందుగా నువ్వే మాట్లాడేస్తున్నావు. టై, ఎదిగిన కొడుకువి బరువు బాధ్యతలు తెలియకుండా రాత్రి ఎంబకల్లా ఊళ్ళు బట్టి ఊరేగుతుంటే తండ్రి అనే వాడికి నిద్రలో పడుతుందనుకున్నావురా? ఊరుకోండి, వాడిని భోంచేయనివ్వండి, తర్వాత కేకలేదు. నువ్వు తిను బాబు. తర్వాత కేకలేయడానికి వీడు నాకు దొరికితే కదే. ఇప్పుడు వెళ్ళి పడుకుంటాడు, తెల్లవారిని వెళ్ళేసరికి లేవడు, రాత్రికి నేను వచ్చేసరికి ఉండడు, నేను పడుకున్న తర్వాత వస్తాడు. మరి వీడు నాకు దొరికితే ఎప్పుడు? అన్నం తినడం కాబట్టి అన్నంతో పాటు తిట్లు కూడా తినవలసిందే. రే రాజా, ఈ అల్లరి చిల్లరి తిరుగుళ్ళు మానేసి లక్షణంగా ఏదైనా వ్యాపారం చేసుకోరని ఎన్నిసార్లు చెప్పాను? నేను వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాను. మీకు ఐడియానే తట్టింది, వండర్ఫుల్. అసలు ఈ రోజు నేను ఇంటికి రావడానికి తాలసం ఎందుకైందో తెలుసా? కలకత్తా నుంచి మంగారం తోటారాం అనే వ్యాపారస్తుడు వచ్చాడు. ఆయనతో వ్యాపార విషయాలు చర్చిద్దామనుకున్నాను. ఆయన చిన్న కారెక్కి ఇదిగో ఇక్కడి నుంచి ఇలా బర్రం బయలుదేరాడు. ఈలోగా ఓ పెద్ద బెంజ్ లారీ ఇటువైపు నుంచి బర్రమని వచ్చింది. రెండు మధ్య దెబ్బ తగిలిందా? నెత్తరు కూడా వస్తుందమ్మా. ఏది బాబు, ఏది చూశారా? అనవసరంగా ఆలస్యానికి కారణాలు అడిగి కూపిలు తీసి ఏం చేశారు? వాడికి దెబ్బ కూడా తగిలింది, రక్తం కళ్ళారు చూశారుగా. మీకు సంతృప్తిగా ఉందా? ఏమిటి లక్ష్మణ్ మాట్లాడింది? నేను వాడిని కోపడ్డాను, కేకలేశాను. దేనికోసం? వాడు అభివృద్ధిని కోరుకునేగా, 10 మందిలోనూ వాడు మంచి పేరు తెచ్చుకోవాలి అనే తాపత్రయంతోరేగా. మీరేం దిగులు పడక్కర్లేదు అయ్యగారు, తప్పకుండా రాజాబాబు మీరు గర్వపడేంత గొప్పవాడు అవుతాడు. ఖచ్చితంగా డాడీ, నేను వ్యాపారం మొదలు పెట్టబోతున్నాను, దాంతో మన దశ తిరిగిపోతుంది, చూస్తూ ఉండండి. 6 నెలలు తిరగాలోగా మన ఇల్లంతా బంగారమయ్య అయిపోతుంది. అదే నా లక్ష్యం. చూడండి సుజాత గారు, మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి ఈ స్థలం చాలా అమూల్యమైందండి. నిజమేనండి, ఇప్పటికీ ఇక్కడ త్రవ్వకాల్లో చాలా శిథిలాలు బయటపడ్డాయి. ఇక ఆ ఉత్తరం వైపు ప్రారంభిద్దాం. గుండె ఆగినట్టయిందిరా, ఆ అందాన్ని చూడగానే ఆకాశంలో ఉన్న చందమామ నేల మీదికి రాలినట్టయిందిరా. ఎక్కడ గురు? అక్కడే. ఒరేయ్ చూడు, ఆ మ్యాగ్నెట్ తో చెయ్యి కలిపి జోక్ చేసి వచ్చేస్తాను. మేడం, కనిపించిందంత మూటగట్టి లోపల తోసేయడమేనా? తీయండి మర్యాదగా బయటికి. అది అడగటానికి నువ్వెవరు? నేనా? స్వతంత్ర భారతదేశ పౌరుణ్ణి, దొరికిందంత నేషనల్ ప్రాపర్టీ, దాన్ని ప్రభుత్వానికి అప్పగించాలి. అంతే, లోపల తోసేయడానికి వీల్లేదు, మర్యాదగా తీయండి. తీయను. ఏం చేస్తావు? ఏం చేస్తానా, మిమ్మల్ని కాస్త తల్లకిందులుగా తిప్పి ఊపేస్తాను, లోపల సరుకంతా బయటపడుతుంది. ఏమిటి, ఏం జరిగింది? ఏమీ లేదండి, ఏదో విలువైన వస్తువు మూటగట్టి లోపల పెట్టుకుంది. చూడండి చూడండి. మిస్టర్, ఏమిటా మాటలు? ఇవిడు ఎవరనుకున్నావు? నాకేం తెలుసు, మా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్. ఇక్కడ మేము పురాతన వస్తు పరిశోధన నిమిత్తమై తవ్వకాలు జరిపించడానికి వచ్చాం. ఐసీ, మరి ఆ విషయం చెప్పరేం మేడం? నేను కూడా ఏదో పురాతన వస్తువు 4-5 వెతికి మీకు సాయపడేవాడిక. జరిగింది అని సారీ మేడం, వస్తాను. ఇదిగో చూడండి. ఏమిటిది?
మీకోసం సాధించి శోధించి తీసుకొచ్చాను. ఇది కళింగరాజు గారి కాలిజోడు. అంతఃపురం నుంచి స్త్రీవారు రాణివాసానికి వెళ్ళేటప్పుడు వేసుకునేవారు. వారు పోయిన తర్వాత ఈ జోడు తోడు లేక మట్టి పాలైంది. సో చూడండి, పరిశీలించండి. అచ్చు పోని, ఇది చూడండి, పల్లవరాజు గారి కళ్ళజోడు. ఒక రోజున వారు బాత్రూమ్ లో కాలుజారు స్లిప్ అయినప్పుడు రెండుగా విరిగిపోయిందట. దాంతో వారి సామ్రాజ్యం కూడా పతనమైంది. పరిశీలించండి. ఇలాంటి అడ్డమైన వస్తువులు తీసుకొచ్చి హరికథలు చెప్తే నమ్ముతాననుకున్నారా? పోనీ చూసి చెప్పండి, గుప్తుల నాటి శిల్ప సుందరి యొక్క గంధపు చిప్ప. ఇదేమిటో అర్థమైంది కానీ ఏమిటి? మీరు ఒక చోట కుదురుగా నిల్చోకేది స్ప్రింగ్ మింగినట్టు ఇలా ఇలా ఎందుకు? బాగా కనిపెట్టారండి. చిన్నప్పుడు మా అమ్మ ఒక రంగులో స్ప్రింగ్ మింగించిందండి. అది నాతో పాటే పెరిగి పెద్దదై ఇప్పటికి ఆ రంగులో అయిందండి. అలాగా మహాశయ? మహాశయ, నా పేరు రాజా అండి. ఈ పురాతన వస్తువులన్నీ సేకరించడానికి కారణం ఎప్పుడు లబ్ డబ్ అని కొట్టుకునే నా గుండె మిమ్మల్ని చూడగానే ప్రేమ ప్రేమ అని సంగీతం ప్రారంభించిందండి. అలాగా అయితే ఒక డాక్టర్ దగ్గర చూపించండి. ఏమండే ఈ జబ్బు కాదండి, ప్రేమ జబ్బు, లవ్ డిసీజ్. ఏమ్మా సుజా, నిన్నేదో ప్రవకాలకు వెళ్ళావట, ఏం దొరికినాయి మీ డిపార్ట్మెంట్కి? ఏముంటుందిరా అబ్బాయి, తట్టల కొద్ది మట్టి, గంపల కొద్ది రాళ్ళు. ఏమా, అసలు నేరస్తులు దొరకటం అన్నే వాళ్ళకి ఎంత కష్టమో, పనికొచ్చే పురాతన వస్తువులు దొరకటం మాకు అంత కష్టమే. ఏమంటావు అన్నయ్య? మొత్తానికి చెడామడా పరిశోధించడం మీకు తప్పదు, వాళ్ళకే తప్పదు. అదిగో అదిగో బాబాయ్, మళ్ళీ ఏం ఆడుతూనే ఉంది? అవునరా అబ్బాయి, ఫోన్ చేసి అప్పుడే 5 నిమిషాలు అయిపోయింది కదా, ఈలోగా ఫోన్ కోసమని అల్లల్లా ఆడిపోతుంది. ఫోన్ చేసి అవును బాబాయ్, ఎప్పుడు ఎవరితో ఒకరితో పరిచయం ఉన్నా లేకపోయినా ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటావు, దేనికి? ఫోన్ చేసి మాట్లాడడానికి పరిచయం ఉండక్కర్లేదా బాయ్, అవతల వాడికి ఒప్పుకున్నా సేపు మాట్లాడతాం, అవతల వాడు పెట్టేశాడు అనుకో మరొకరు ఫోన్ చేసి మాట్లాడతాం. అబ్బో ఈ లాభం ఎదురుచిపోతుంది, ఫోన్ చేస్తాం. ఏమిటో బాబాయ్ ఈ ఫోన్ పిచ్చి? ఏముందన్నయ్య, పెద్ద వయసు, పని లేకపోవడంతో కాసేపు క్లబ్కి వెళ్తారు, ఇంట్లో ఉంటే ఫోన్ లో పిలిపెట్టి. హలో, ఎవరు? నేను బాబాయ్. నా బాయ్ ఈ పేటకి ఈ ఊరికి నాకంటే చిన్నాళ్ళకి పెద్దాళ్ళకి కూడా బాబాయ్నే. పెట్టేయొద్దు, తెలిసేదేమిటయా మాట్లాడుకోవడానికి? మాట్లాడు. సబ్జెక్టా? లక్ష ఉంటాయి. మాట్లాడనా? కాకరకాయ గురించా, కాలేజీ కుర్రాల గురించా, కట్నాల సమస్య గురించా, కారు మెకానిజం గురించా, కాకరాయల మనస్తత్వం గురించా? ఇష్టం లేదా? సరే చెప్పు, టాపిక్ మారుద్దాం. అగ్ని ప్రమాదాల గురించా, ఆవకాయ, ఆవు నెయ్యి. పెట్టేశాడే పకీరు. అసిస్టెంట్, లోపల కత్తి పెట్టావా? రివాల్వర్ పెట్టావా? టార్చ్ లైట్ పెట్టావా? ఆ కోటికి మొత్తం అన్ని పెట్టావా? ఇక బయటకు వచ్చేసి. వచ్చేసాను సార్. ఇప్పుడు మనం ఏం చేయగలేను? ఆకలేసుకుంది, వెంటనే టిఫిన్ చేయాలి. ఒక పక్క గజితంగా గోల్డ్ మ్యాన్ దొంగతనాలు ఎక్కువైపోతుంటే మనం టిఫిన్ చేయటమా? ఒక పక్క ప్రజలంతా బంగారం పోగొట్టుకుని బోరు బోరు పని చేస్తుంటే మనం టిఫిన్ చేయటమా? ఆ దొంగను పట్టుకోలేక పోలీసులు సతమతమవుతూ నెత్తి బాదుకుంటూ ఉంటే మనం టిఫిన్ చేయటమా? ఇదా కర్తవ్యం, ఇదా దేశభక్తి. టిఫిన్ మెదురుగానే రండి. నువ్వు కూడా టిఫిన్ అడుగుతున్నావు? నీళ్ళే వీర భార్య అయితే నా నుదుడు తలకందిద్ది. ఏమండి, వెళ్ళండి, గోల్డ్ మ్యాన్ పట్టుకోండి, దేశాన్ని రక్షించండి అని అనుండేదానివి. కర్మ కర్మ, ఏదైనా 4 డబ్బులు సంపాదించే ఉద్యోగం చేయమంటే చేయరు కదా. ఈ దిక్కుమాల భయంకర డిటెక్టివ్ బోట్ అవుట్ పెట్టుకుని నా నదలన్నీ తాకట్టు పెట్టేసి ఈ బోటద్దాలు, చాకులు, తుపాకులు అన్ని కొనేశారు. మీరు ఆ గజ దొంగలు ఎప్పుడు పట్టుకుంటారో, నా నగలన్నీ ఎప్పుడు విడిపిస్తారో? శాంత, ఆ నగలన్నీ ఎందుకు తాకట్టు పెట్టానో తెలుసా? అవి నీ మెడలో ఉంటే నేను లేకుండా చూసి ఆ గోల్డ్ మ్యాన్ వచ్చి నీ పీక్ కోసం పట్టుకుపోతాడు, అందుకు తాకట్టు పెట్టాను. అర్థమైందా? ఇప్పుడు నేను డిటెక్షన్ చేయాలి, నా ముడ్ పాడు చేయక, వెళ్ళు. తిండి తిండి అని ఏడుస్తావు, తిండి తిని నాకు వాడు ఎదుగు పోవాలని చూస్తున్నావా? ఇప్పుడు మనం బయటకు వెళ్ళి డిటెక్షన్ చేయాలి, పోలని. ఏం బాబాయ్, కారుగా నడిచేటి? ఈ పక్కనే కదా ఆ క్లబ్, కారు ఎందుకు నడిచే వెళ్తాను? ఊరంత భూపద్దం, ఈ బైనాక్యులర్స్ ఏమిటి హడావుడంత? బాబాయ్, డిటెక్టివ్స్ కి ఎప్పుడు ఏ ఆర్టికల్తో పని వస్తుందో చెప్పలేము, అంతేత అన్ని ఆర్టికల్స్ దగ్గరించుకుంటాడు పేపర్స్ తో సహా. అవును, మీ సత్యాన్ని గోల్డ్ మ్యాన్ దొరికాడా? లేదయ్యా, వాడి కోసమే విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. వద్దు, చేయదని చెప్పు. ఏ వాడు దొరకడు? ఏం చచ్చిపోయాడా? చచ్చిపోవడం కాదు, దొరికితే నాకే దొరుకుతాడు, మీకెవరికి దొరకడు.
మీలాంటి వాళ్ళకే దొరికేవాడైతే వాడు గోల్డ్ మ్యాన్ ఎందుకు అవుతాడయా? ఉత్త వెధవ అవుతాడు. ఎందుకు రాను అవుతా వెధవ అన్నాడు వినపడిందా మిమ్మల్ని? రాగురు, ఈ టేబుల్ ఖాళీగా ఉంది. నా పంట పండింది, నా ముందుల మ్యాగ్నెట్ నన్ను లాగేస్తుంది. కాని గురు, పానకంలో పుడకలాగా ఆ అమ్మాయి పక్కన ఇంకో పిడకుంది. ఆ పిడకని అక్కడి నుంచి తీసేసే మార్గం చెప్తాను విను. మంగళగౌడ్ గారు, నా పేరు పద్మ. కరెక్ట్, మీ పేరు పద్మ గారు కదా? మీ అమ్మగారికి ఏమైంది? అటు పడుచు పడుచు. ఎక్కడ? అక్కడ. పద్మ ఎక్కడ? అవును, అక్కడ. ఇక్కడ ఇక్కడ ఇక్కడ. హలో మ్యాగ్నెట్, హౌ డు యు డు? మ్యాగ్నెట్ అంటారేమిటి? నన్నిట్టి ఆకర్షించి లాగేశారు కనుక. సారీ, అది నా ఫ్రెండ్. దాంతే ఉందండి, మాట కలిస్తే స్నేహం, మనసు కలిస్తే ప్రేమ, శరీరాలు రెండు కలిసే అనుకోండి సరసం. అంటే? అయితే అంతకంటే ఎక్కువేనంటారా? చూడండి, మన మనసులు కూడా కలిసాయి కాబట్టి ఇక స్నేహం కాదు ప్రేమే. మన ప్రేమ వర్తిల్లాలే. ప్రేమ జిందాబాద్. జిందాబాద్ లేదు, హైదరాబాద్ లేదు. నేనే మిమ్మల్ని ప్రేమించడం లేదు. నేను మిమ్మల్ని దారుణంగా ప్రేమిస్తున్నానండి. చూడండి చూడండి, నా కళ్ళలోకి చూడండి, మీరే కనిపిస్తున్నారు. చూడండి, ఇదిగో నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నారా? మొన్న ఎక్స్రే తీస్తే నా గుండెల్లో నుంచి మీ ఫోటో అయ్యే వచ్చిందండి. ఇంకా నమ్మటం లేదా మీరు? ఇదిగో చూడండి ఈ కత్తితో. అయ్యో, గుచ్చుకుంటుంది. సరే, మీరు పారేయమంటున్నారు కనుక పారేస్తున్నాను. అసలు మీకు తెలియదు కానీ మీకోసం నేను ఎప్పుడైనా చేస్తాను. చూడండి, శాంపుల్ గా వాడిని వంచలేదు. రండి, ఉండండి ఉండండి. మీరు కొట్టే ముందు బాగానే ఉన్నాను. మీరు అనుకునే సత్తిపండి నేను కాదని. నువ్వు కదా ఆ గాడి చెవులు దెబ్బరొచ్చి ముఖం చూసి నా ఫ్రెండ్ సత్తిపండి అనుకున్నాను. ఆ టోపీ నన్ను మోసం చేసింది. నాకు తెలియ అడుగుతాను, నేను మీ ఫ్రెండ్ అయితే మాత్రం ఇంత గట్టిగా కొడతాను. నా ఫ్రెండ్ అయితే కొడతాను, కొడతాను. కొట్టండి కొట్టండి కొట్టండి. జాగ్రత్త జాగ్రత్త. డాలి, ఈ టేబుల్ అచ్చి రాలేదు, ఆ టేబుల్ వెళ్ళిపోతాం. ఈ టోపీ కూడా అచ్చి రాలేదు. చూసావా, వాడిని ఎలా రాండోలు వంచినట్టు వంచాను. ఇప్పటికైనా నమ్ముతావా నీ కోసం ఏమైనా చేస్తానని? అయ్యో, ఏ మాత్రానికి నమ్మాలా? అలా నేను చేయగలను. ఆ బండు నా బావ అనుకున్నాను. ఏమనుకోకండి, ఏదో పొరపాటు అయిపోయింది. సారీ సార్. అక్కడ ఒక అబ్బాయి వచ్చి కొట్టాడు, ఇక్కడ ఒక అమ్మాయి వచ్చి కొట్టింది. అసలు నేను చూస్తుంటేనే అనుమానం వేసింది నన్ను ఏదో మోసం చేస్తామని. ఉత్త పుణ్యానికి అందరూ కొట్టేసి పోతున్నారు. చూడండి, మీకోసం నేను ఒకరిని కొట్టాను, నా కోసం మీరు వాళ్ళే కొట్టారు. ఒకరి కోసం ఒకరు మనం ఏ పనైనా చేయగలం. అంటే ఒకరినొకరం అంత గాఢంగా ప్రేమించుకుంటున్నామన్నమాట. ఏమంటారు? అందమంతా ఆశ పెట్టి అందకుండా పోయినదే, అందమంతా ఆశ పెట్టి అందకుండా పోయినదే. ఉన్న మా వెళ్ళ గుట్టకాడ Thank you.
అంటడు అంటావే కంటిదానా, అంటడు అంటడు అంటావే కంటిదానా, అంటకుండా నేను ఉంటానా కంటితోనే పిలవకుంటానా, అంటకుండా నేను ఉంటానా కంటితోనే పిలవకుంటానా, కౌగిలింపై కలవకుంటానా. అల్లనేరేడు చెట్టు కాడ ఉన్న మా వెళ్ళ గుట్ట కాడ అంటడు అంటావే కొంటదానా, అయ్యంటడు అంటడు అంటావే కొంటదానా, అంటి తలకు నీళ్లు పొయ్యానా కంట పలకు ధూపమెయ్యానా, అంటి తలకు నీళ్లు పొయ్యానా కంట పలకు ధూపమెయ్యానా, ఇంటి తలకు గడియ వెయ్యానా. అల్లనే రెడ్డు చెట్టు కాడ అగున్న మా వెళ్ళ గుట్ట కాడ అందమంతా ఆశ పెట్టి కొందకుండా పోయినదే. ప్రేమించానన్నా పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావు, నా కళ్ళకు రంగులు కలలు చూపించావు, ఇప్పుడు నన్ను మర్చిపోయి నా నుంచి వెళ్ళిపోయి మరో ఆడదాని బ్రతుకుల్లో అడుగు పెట్టి ఆడుకుంటున్నావా? నిన్ను దేవుడు కూడా క్షమించాడు. దేవుడు నన్ను క్షమించకపోవచ్చు, చట్టం నన్ను సహించకపోవచ్చు, సంఘం నన్ను భరించకపోవచ్చు, మనుషులను మన్నించకపోవచ్చు, అయినా మండే గుండెతో ఉన్న నేను ఈ ముళ్ళదారినే ముందుకు నడుస్తాను. చేసే పని తప్ప గొప్ప, న్యాయం అన్యాయం అనేది అవసరం. ఇట్ మస్ట్ లీడ్ టు సక్సెస్. గోల్డ్మ్యాన్, చెయ్యబోయే పని సక్సెస్ కావాలంటే నువ్వు మరింత జాగ్రత్త పడాలి. ప్రతి బంగారం షాపు దగ్గర ఆ సీఐడి సత్య తన మనుషుల్ని మారు వేషాల్లో కాపలా ఉంచాడు. నాన్సెన్స్! వాళ్ళు ఎన్నో మారువేషాలు వేయొచ్చు, ఎన్నో కట్టుదిట్టాలు చేయొచ్చు, ఎన్నో బందోబస్తులు ఉంచొచ్చు, కానీ వాళ్ళెవరూ నన్ను బంధించలేరు. కారణం, మై డియర్ లిటిల్ డాల్, ఓకే ఒక లక్ష్యంతో జలపాతంలా ముందు గురుకుతున్న నన్ను ఏ శక్తి ఆపలేదు. నో పవర్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది ఎర్త్ కెన్ స్టాప్ మీ, కెన్ క్యాచ్ మీ, కెన్ కిల్ మీ. రోబర్ట్! ఎస్ సార్. ఈరోజు మనం సెట్ చందులాల్ బంగారం షాపును దోచుకోబోతున్నాం, అవునా? ఎస్. అంతా సిద్ధం కండి. ది క్యాట్, ది డాగ్. మీరు ఎన్ని వేషాలు వేసినా గుర్తుపట్టగలడి గోల్డ్ మ్యాన్. అరే కాస్త చూసుకుని వెళ్ళవయ్యా బాబు, ఏటా తొందర తొందర కాకపోతే ఏమిటయ్యా? పక్క వీధిలో నగర షాపును దొచ్చుకుంటా, పోలీస్ స్టేషన్ ఫోన్ చేయాలి.
రావు. పోలీస్ స్టేషన్ నగర షాప్ చూసుకుంటారా? రావాలి. ఇక్కడ దోపిడీ జరుగుతుందని మీకు ఎవరు చెప్పారు? ఎవరో ఒక మనిషి పోలీసులకు ఫోన్ చేయడానికి వచ్చి చెప్పాడు సార్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. మిమ్మల్ని ఎవరో ట్రాప్ చేయడానికి వేసిన ప్లానర్. కమ్ ఆన్ గెట్ ఇన్. మీరు అదుపులో వచ్చింది. ఎస్ సార్. థ్యాంక్ యూ. ఫైర్ ఇంజిన్ పడుకుందా? డాడీ మీరా? అవునరా, నేనే. ఫైర్ ఇంజిన్ పడుకుందా అని చాలా మర్యాద అడుగుతున్నావు. ఎవర్రా ఫైర్ ఇంజిన్? ఆయా డాడీ, ఆయా. అదాయా, రోజు ఒక నల్లపిల్లి గలం చేస్తుందా మ్యావ్ మ్యావ్ అని. దాన్ని కదా మన ఫైర్ ఇంజిన్ పేరు పెట్టింది. ఆయన ఎందుకు అడుగుతావు? రోజు నువ్వు ఇలా గోడలు దూకి రావడానికి సహాయం చేస్తుంది కనుక నువ్వు చెప్పే ప్రతి అబద్ధానికి ఊగొడుతున్నా. కర్మ కాకపోతే ఇలా గోడలు ఎగబాక రావాల్సిన అవసరం ఏంటో. నో డాడీ, రోజు ఇలా తోటలో ఉండాక కోట గోడలు దాటి వస్తున్నాను అనుకున్నారేమో. జస్ట్ ఫర్ ఎ చేంజ్ ఇలా వస్తే ఎలా ఉంటుందో చూద్దామని వాళ్ళ కొరకు వచ్చాను. కాస్త వంకర్లు తిరగటం మానేసి సరిగ్గా నిలబడి సమాధానం చెప్పరా? ఓకే. ఇలా చూడు, నేను పోలీస్ ఆఫీసర్. మళ్ళీ నీ కళ్ళు చూసి చెప్పగలను నువ్వు నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు. అసలు నేను తాలసి ఎందుకైంది? సమాధానం చెప్పు. డాడీ, నేను పెందలాడ ఇంటికి వస్తున్నాను. దాంట్లో ఇద్దరు రౌడీలు సినిమాల్లో కేడీల్లాగా కళ్ళ గంతలు కట్టుకున్నారు. వాళ్ళు నా కారు ఆపారు, నా మీద కత్తి చూశారు. కత్తి రాయిష్, నీ జేబులో ఉన్న డబ్బంతా బయట పెట్టరా అన్నారు. పోరా కుయ్యా, నేను చచ్చినా బయట పెట్టనరా అన్నాను. అంతే, టుక్కు 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 టుక్కు. డాడీ, అదిగో మీ ఫోన్ వచ్చింది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. కానీ నీ కట్టు కథలో స్టాప్. ఏమిటమ్మా కత్తి? కత్తి లేదు కాదు, గుత్తి లేదు. మాధవరావు స్పీకింగ్. గోల్డ్ మ్యాన్ ముఠా మనిషి దొరికాడా? వెరీ గుడ్. నేను వెంటనే బయలుదేరుస్తాను. నీకేం తెలుసో ఏం తెలీదో నాకు తెలుసు. మర్యాదగా చెప్పకపోయావు కానీ విని ఎరగని చిత్రహింసలో గురి చేస్తాను నేను. వదలటంగా నీ కళ్ళలోంచి రక్తం పడేటట్టు చేస్తా. చెప్పు, ఆ గోల్డ్ మ్యాన్ ఎవరు? గోల్డ్ మ్యాన్ ఎవరు? నాకు తెలీదు 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 తెలీదు. మాధవర్ గారు అబ్బాయి రా, అర్థమైన అబద్ధాలు చెప్తే ప్రాణాలు తెస్తాను. నిజంగా ఐజీ గారు అబ్బాయి గోల్డ్ మ్యాన్? అదే నిజమైతే అతను ఉండే స్థావరం అక్కడ. చెప్పు. మై గాడ్, సత్యం ఎలా జరిగింది ఘోరం? ఇతని ముఠాతాలకు వివరాలు ఎక్కడ చెప్తాడని చెప్పి అతని మనుషులు బయట నుంచి కాల్చి చంపేశారు. అయ్యి బాబోయ్, ఈ బాబాయినే కంగారు పెట్టేసే అంత వార్తలు చెప్పావు కదరా అబ్బాయి. అయితే ఈ ఐజీ గారు అబ్బాయే గోల్డ్ మ్యాన్ గా దేశాన్ని దోచేస్తున్నాడు అనమాట. ఈ ఐజీ గారు అరిచి ఆర్భాటం చేసి పట్టుకోమనేది తన కొడుకునేనమాట. ఇంకా ఆలస్యం ఎందుకురా అబ్బాయి? వెంటనే అరెస్ట్ చేసేసి ఏ అన్న మనసు తోసేయచ్చుగా. అదంత తేలికైన విషయం కాదు బాబాయ్. అతనే గోల్డ్ మ్యాన్ అని చెప్పగలిగిన ఒకే ఒక వ్యక్తి చచ్చిపోయాడు. ఇక వేరే సాక్ష్యాలు ఆధారాలు లేవు. ఓహో, అలాగా. అయితే సాక్ష్యాలు లేవని నేరస్తుణ్ణి అరెస్టు చేయడం మానేస్తావా అబ్బాయి?
చట్టం పట్టుకోవాలంటే తగిన ఆధారాలు ఉండాలి. ఎవడో ఒక దొంగ నామకుడు చెప్పిన మాటలు చాలా. అందులోనూ బాధ్యత గల ఒక పెద్ద ఆఫీసర్ కొడుకుని దోషిగా చెప్పాలంటే చాలా బలమైన ఆధారాలు ఉండాలి బాబా. అబ్బాయి, నాకు చిన్న అనుమానం, ఈ వ్యవహారం అంతా అసలు ఐజీ గారికి తెలుసేమో. అది తెలిసే యథార్థం బయటపడకుండా అడ్డం పడుతున్నాడేమో. నువ్వు చెప్పింది నిజమని చెప్పలేను, అబద్ధమని చెప్పలేను. ఈ వృత్తిలో మమ్మల్ని మేమే నమ్మకూడదు. అనుమానితుడిని తగిన ఆధారాలతో పట్టుకున్న రోజున అన్ని విషయాలు బయటకు వస్తాయి. కాకపోతే అంతవరకు అతన్ని నేను వెయ్యి కళ్ళతో కనిపెడుతూ ఉండాలి. ఏమిటండి పక్క సర్దున్నారు? డిటెక్షన్ డిటెక్షన్ పరిశోధన చేస్తున్నాం. ఏమిటండి ఇది? రాత్రి పగలు పిచ్చి పట్టినట్టు ఏమిటి పరిశోధనలు? కట్టుకున్న దానితో ఓ ముద్దు ముచ్చట లేకుండా ఏమిటి డిటెక్షన్? ఏం చేయమంటావే, వృత్తికి అంకితం అయిపోయాను. బ్రెయిన్ నిండా హంతకులు, దొంగలు, గోల్డ్ మెన్లు నిండిపోతున్నారు. ఈ ఒక్క రాత్రికైనా అన్ని గొడవలు మర్చిపోయి గడుపుదామండి. అదేమిటండి మనసు గిందురారు? డిటెక్టివ్లం అనుక్షణం జాగ్రత్త పడి ఉండాలి. క్షణికోద్రేకానికి లోనై ప్రాణాలు పోగొట్టుకోకూడదు. శత్రువులు, విరోధులు నన్ను చంపడానికి టైం బాంబ్స్ పెట్టి ప్రయత్నిస్తూ ఉంటారు. నేను జాగ్రత్తగా వాటిని వెతుకుతూ పట్టుకుంటూ ఉండాలి, పట్టుకుంటూ వెతుకుతూ ఉండాలి. సార్ పక్కింటి సేడు సత్యంగారు మాటలు విన్నాను. ఆయన వెయ్యి కళ్ళతో కనిపెడుతున్నాడట. ఎవరిని? మిమ్మల్ని కావచ్చు. నర్మయ్య, నన్ను కనిపెట్టడానికి వెయ్యి కళ్ళు ఎందుకురా? ఒంటికని చాలదు? బహుశా ఆ గోల్డ్ మ్యాన్ గురించి అయి ఉంటుంది. అదేదో ఆలోచించాలి. ఎస్ కర్మ. ఏమిటమ్మ దిగులుగా ఉన్నారు? పొట్టివదు అని పొట్టివదు అయినా వీటనే వెళ్ళాము. ఆయనకుండాలి కానీ అంతా నా కర్మ, నా కర్మ. ఏమిట్రా షావుకారి గారి అబ్బాయి? గురు నువ్వు ఇక్కడ ఉన్నావా? మరి ఎక్కడ ఉండమంటావురా? నీకోసం ఊరంతా వెళ్ళాడుతున్నా. ఎందుకురా? అదే మన రాంబాబు గారు పెళ్లి పార్టీకి వెళ్ళాలిగా. మర్చిపోయాను. నువ్వు రాకపోతే వాడు పెళ్లి పందుల్లో ఊరేసుకు మరీ చేస్తాట. కమాన్ సుజా. నేను పెళ్లికి వెళ్ళకపోతే పెళ్లి కొడుకు పెళ్లి పందిలో ఊరేసుకుని తెస్తాట. వెళ్ళానా? చూడండి మీ పేరు సుజాత. సుజాత గారు, మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. అదేమిటండి? అవునండి, మనసున్న వాడనుకుని ఒక మాయ మనిషి వల్ల పడిపోయారు మీరు. ఏమిటి మీరు చెప్పేది? నేను చెప్పేది నిజమండి. మీరు ప్రేమించేది ఒక మోసగాణ్ణి. అతను మనసు, మాట అన్ని కూడా ఎండ మావిలా అబద్ధాలే. ఆడపిల్లల్ని ఆకర్షించుకుని అందమైన కళ్ళను చూపించి ఆపై కళ్ళల్లో నీళ్లు మిగిల్చి వెళ్ళిపోయే దుర్మార్గుడు అతను. తొందరపడితే జీవితాంతం ఆవేదన పడతాడు. తోటి ఆడదానికి అభిమానంతో చెప్తున్నాను, గుర్తుంచుకోండి. చూడండి అతని గురించి ఇంత చెప్పారు, అతను మీకు ఎలా తెలుసు? అది నా మనసుకే తెలుసు. డ్రైవర్ పోనీ. చంద్రవదన చేరవస్తే ఇంద్రధనుసు చీరగట్టి చంద్రవదన చేరవస్తే చుక్కలకే కులుకొచ్చిందంట సూర్యుడికే కులుకొచ్చిందంట ఇంద్రధనుసు చీరగట్టి చంద్రవదన చేరవస్తే చూపులకే పలుకొచ్చి
సమయాన ఒడిచేరు తరుణాన నక్షత్ర చేమంతి జడలల్లన నవ్వుల్ల తొలి పూవునే గిల్లన ఇంద్రధనుసు చీరగట్టి చంద్రవదన చేరవస్తే చూపులకే పలుకొచ్చిందంత నడకొచ్చిందంత బలపు గనుల నీలి మెరుపులు నిలుపులేవు మేలు కొలిక ఈ ఉషస్సులు ఇంద్రధనుసు చీరగట్టి చంద్రవదన చేరవస్తే ఇంద్రధనుసు చీరగట్టి చంద్రవదన చేరవస్తే పలుకొచ్చిందంత ఇంద్రధనుసు చీరగట్టి చంద్రవదన చేరవస్తే చుక్కలకే కులుకొచ్చిందంట సూర్యుడికే కునుకొచ్చిందంట అతని మనసు మాట అన్ని కూడా ఎండమావిలా అపతలే. ఆడపిల్లల్ని ఆకర్షించుకుని అందమైన కళ్ళను చూపించి ఆపై కళ్ళల్లో నీళ్లు మిగిల్చి వెళ్ళిపోయే దుర్మార్గుడు అతను. బాబు ఎక్కడికి బయలుదేరుతున్నావు? అడుగు బయట పెట్టే ముందు ఎక్కడికి పెడుతున్నావు అని అడగటం పెద్ద అపశకునం అంటారు పెద్దలు. అయినా అడిగింది నువ్వు కాబట్టి చెప్తున్నాను. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వారికి ఒక ఉద్యోగం వచ్చింది, దాంతో పట్లైనంత ఆనందం వచ్చింది, ఒక పార్టీ ఇస్తున్నాడు, అందుకని పెడుతున్నాను. రావటం ఆలస్యంగానే వస్తావా యథాప్రకారం? ఆలస్యంగా ఇంటికి రావాలని నాకు ఏ కోసైనా ఉండదు డాడీ. కాకపోతే టైర్ పంచర్ పట్టమో, కారు కింద ఎవరైనా పట్టమో, ఫ్రెండ్ ఏదైనా కష్టాల్లో పట్టమో, హఠాత్తుగా వాన పట్టమో, లేకపోతే వెనక నుంచి ఏదైనా సాంగ్ వినపట్టమో. కాస్త వంకర్లు తిరగటం మానేసి సరిగ్గా నిలబడరా. చూడు, ఇవాళ వెనక నుంచి సాంగులు కాదు కదా, మీద బాంబులు పడ్డా సరే నువ్వు 7 గంటలకల్లా ఇంటికి రావాలి. ఒరే బాబు, ఆయన అంతగా ఎందుకు చెప్తున్నారు తెలుసా? ఇవాళ ఆయన పుట్టినరోజురా. మరి చెప్పరండి అడి. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ మై బాయ్, థ్యాంక్ యూ. చూడు రాజా, ఈరోజైనా త్వరగా ఇంటికి వస్తే మనందరం కలిసి సరదాగా భోంచేద్దాం. డాడీ, మీరు ఈరోజు పుట్టిన బిడ్డే కనుక అమ్మో నేను అన్నం కలిపి పెట్టాలిగా. అందుకే రాజా నిన్ను వాళ్ళ పెందరాడి ఇంటికి రమ్మంటున్నాను. అలా నువ్వు రావటమే నీ డాడీకి నువ్వు ఇచ్చే బర్త్డే కానుక. పండగ లాంటి ఈరోజు కూడా రాకుండా ఎందుకుంటాను డాడీ? చూస్తూ ఉండండి, సాయంత్రం సరిగ్గా 6 గంటలకు నా చేతితో మీకు స్వీట్ తినిపిస్తూ ఉంటాను. ప్రామిస్? ప్రామిస్ డాడీ. Yes, my dear little doll. ఈ రోజు హాంకాంగ్ నుంచి ఓ షిప్ వస్తుంది. ఆ షిప్ లో నాకు తెలుసు, హాంకాంగ్ పార్టీ మనకి షిప్ లో బంగారం పంపిస్తోంది, అది భద్రంగా ఒక కారు ద్వారా వస్తోంది, అనుమానంతో ప్రభుత్వం హార్బర్ ను కాపలా కాస్తోంది, నేను విడితే పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ఓకే, చట్టానికి చిక్కకుండా పోలీసులకు పట్టుబడకుండా ఆ కారును తప్పించి తీసుకురావాలి. తెస్తాను, ఆ కారును తీసుకొస్తాను.
నా గమ్యం చేరడానికి, నా లక్ష్యం సాధించడానికి నేను ఏ పనైనా చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి, కార్లు సోదా చేస్తున్నా? అవును సార్, ఏదో రొటీన్. అయితే నా కారు కూడా సోదా చేయండి. లేవరా రాజా గారు, మీ కారు సోదా చేయడం ఏంటి? మీరు వెళ్ళొచ్చు. కమా సార్, కమా కమా. గుడ్ మార్నింగ్. ఆ వేళ కారు చెక్ చేశారా? లేదు సార్, మన ఐజీ గారు అబ్బాయి గారు వెళ్తున్నారు కదా అని. నాన్ సెన్స్, కారులో ఐజీ గారు అబ్బాయి సరే దేవుడైనా సరే చెక్ చేయడం అంటుంది. సాధించాను, వెంట తరం ఎత్తటాన్ని చావ దెబ్బతీసి విజయం చేపట్టాను. కారుని ఫర్నిష్ తీసుకోండి. ఓకే సార్.
ఎత్తుకు పై ఎత్తు వేసి పోలీసుల మేధాశక్తిని చిత్తు చేసి రావాల్సిన బంగారాన్ని రప్పించాడు గోల్డ్ మ్యాన్ రాబర్ట్. సార్, ఈ ఆకారాన్ని వెంటనే కరిగించే ఏర్పాటు చేయి. ఓకే సార్. చూడా, ఆలస్యమైన ఎందుకు సారి? అవతల కొంపలు అంటుకుపోయాయి, ఆర్పి రావటానికి లేట్ అయింది అంటావు, అంతేగా? నేనే ఫైర్ ఆఫీసర్ అయితే అలాగే చెప్పుండేవాడిని. ఇప్పుడు ఏం చెప్తావు? నేను నిజమే చెప్తాను. రోడ్డు మీద కారులో స్పీడ్ గా వస్తున్నాను, అడ్డంగా ఒక అమ్మాయి వచ్చింది, నేను లౌడ్ గా హార్న్ కొట్టాను. ఆ అమ్మాయి నా వైపు చూసి నవ్వింది, చెయ్యి మళ్ళీ నవ్వింది. నేను హార్న్ కొట్టాను, ఆ అమ్మాయి కన్ను కొట్టింది. ఇది ఏమిటమ్మాయిని కారు పిచ్చా అన్నాను. ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ప్రేమా అంది. రామా రామా, ఇదిగో చూడమ్మా, నేను సుజా అనే ఒక అమ్మాయికి నా మనసిచ్చాను. ఆ అమ్మాయి అందానికి అందం టాప్. రాజా, నేను ఒక ముఖ్య విషయం అడగాలనుకుంటున్నాను. ఏమిటి చెప్పు. నిన్న ఒక అమ్మాయి కనిపించింది, ఆ అమ్మాయి నువ్వు మోసగాడివని ప్రేమించి దగా చేస్తావని చెప్పింది. దానికి ఇదేం పోయికాయలు ఎలా కన్వర్స్ చేస్తుంది చెప్పు రాజా. అమ్మాయి నీకు తెలుసా, అందంగానే ఉంటుంది. అందంగానే ఉంటుంది. రెండు జడలు వేసుకుందా, ఒక జడ వేసుకుందా? ఒక జడే. పొట్టిగా ఉందా, పొడుగ్గా ఉందా? మధ్య రకంగానే. అయితే నా కారు కింద పట్టకేసి నేను కన్ను కొట్టలేదని ఇలా కట్టు కథలు అలుతుంది అన్నమాట. అంతేనంటావా? అంతే. చూడు తల్లి, ఫర్దర్ గా ఎవరైనా అమ్మాయి పిల్లల్ని తంకనేసుకొచ్చిన నా ఫ్యామిలీ అన్నా అనొచ్చు. నువ్వు నమ్మేవా కొంప మునిగిపోద్ది. చుట్టూ జనం అంతా మనని పబ్లిక్ షో చూసినట్టు చూస్తున్నారు. ఎవళ్ళు లేని చోటుకి పోదాం పదా. ఇక్కడ ఎవళ్ళు లేరు. స్ప్రింగ్ స్ప్రింగ్ కూర్చో. దానికి ఎవరు వద్దాం, మనం డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాం, పదా ఎక్కడికైనా వెళ్దాం. ఇంత బీచ్ ఉంది, కాస్త ఏకాంతం కూడా దొరికి చావటం లేదు. అక్కడ పోదాం పద. ఈ పోలీస్ పానకాలతో పెట్టుకుంటే పూలగెత్తిపోయి లాఠీ లేపు కొట్టగలు తెలుసా? పన్నెండు స్టేషన్ తిరిగి తిరిగి ఎవరు లేరు, ఇక్కడికి వస్తే స్టేషన్ పోలీసు అంటే ఏమిటయ్యా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి లేచిపోయారని మా కంప్లైంట్ వచ్చింది. ఇందాకనే చూస్తూనే ఉన్నారు, కూర్చుంటాడు కూర్చోకుండా లేచిపోతూనే ఉన్నారు. కనుక మీరే ఆ లేచిపోయిన వారు. ఇదిగో చూడు పానకం, మేము లేచిపోయిన వాళ్ళం కాదయ్యా, ఇక్కడ కాసేపు కూర్చుందామని వచ్చిన వాళ్ళం. నీ రైతు గారి అబ్బాయిని పొద్దు నుంచి పట్టుకున్న ప్రతివాడు నేను ఐజీ గారు అబ్బాయి, నేను ఐజీ గారు అబ్బాయి అని చెప్తూనే ఉన్నాడు. ఈ ప్రకారం ఐజీ గారికి ఒక పాతిక మంది పిల్లలన్నా ఉండాలి. ఐజీ గారు అబ్బాయి నేను సిఈడి సత్యం గారి చెల్లిందండి. అయితే నేను చీఫ్ మినిస్టర్ గారు మనం. అయితే మీ తాతయ్య గారు నన్ను నమస్కారం చెప్పండి. వస్తా. వాళ్ళ చెల్లెల్ని వేళ్ళ కొడుకుని వాళ్ళ బామది నేను చెప్పి నా దగ్గర తప్పించుకోవడానికి ఏమి లాభం లేదు. చాలా పులిసి స్టేషన్ లో మాట్లాడతానని తీసుకొచ్చే లోపలికి వస్తావేమిటయ్యా? రేపు పొద్దున ఇన్స్పెక్టర్ గారు వచ్చాక ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరితో ఏం మాట్లాడాలో వారు చూసుకుంటారు. అందాక అక్కడ పానకం ఇదిగో చెప్తున్నా. ఈ పానకాలకి పొనకు వచ్చిందంటే ఉంటారు. అబ్బా, చలి చలి ఎక్కువగా ఉంది. ఏమిటి చలేస్తుంది? నాకు దాహం వేస్తుంది. దాహం వేస్తుందా? అదిగో నీళ్ళు తీసుకొస్తాను. అమ్మమ్మమ్మ, కాళ్ళు చల్లగా ఉన్నాయి. అరే గ్లాస్ లేదే. గ్లాస్ కూడా పెడతాడు నీకోసం. మరో పక్క లాక్షితో కొడతానట్టున్నాడు. నీళ్ళు ఎక్కడో ఉన్నాయి. సరే ఏం చేద్దాం, తాగు. నీళ్ళ ఏంటిది? అదోరకం దాహం, అదోరకం తాపం.
కరెంట్ పోయింది. అమ్మో నాకు భయం వేస్తుంది. ఏం భయం లేదు, నా దగ్గర గారా. ఎక్కడా? ఎక్కడే. ఎక్కడా? ఇటు ఇటు. అది సుజా. సుజా మా డార్లింగ్. సుజా. గుండె గుప్పెడైపోతుంటే, గుట్టు తప్పుడైపోతుంటే, దాహం 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 అదోరకం దాహం. ఏమిటయ్యా అరగంటని చూస్తున్నా? అదే జైలు అనుకున్నారా? మీ ఇల్లు అనుకున్నారా? చూడలేక చూస్తున్నాను అదో అదే. చూడలేక చూస్తున్నట్టు పాప. అయితే ఓ పని చేద్దాం. మళ్ళీ ఏమిటది, ఏమిటో చెప్తాం. దోమలయ్య బాబు చచ్చిపోతున్న చంపలేక. పెదపితాకి పెదపితాహం పెరిగిపోతున్నా, జరగనున్నది చామురాత్రి జరిగిపోతున్నా. కన్నుల కరిగే కాటుక వెన్నెల బిందుల కానుక, కన్నుల కరిగే కాటుక వెన్నెల బిందుల కానుక. ఇద్దరొక్కటైపోతుంటే, ఒక్కరిద్దరై ముద్దంటే, నిన్న లేచిపోయారని కంప్లైంట్ వచ్చింది. ఒక ఆడ ఒక మగ వాళ్ళిద్దరిని అలా పట్టేశాను సార్. వాళ్ళు వదిలేయమని అరిచి గీపెట్టినా సరే వినకుండా మన సెల్లో తోసేశాను సార్. ఏమిటి, ఆడ మగ ఇద్దరి కలిపి ఒకే సెల్లో తోసావా? ఇది స్వామి అనుకున్నావా? నీకు అలా బుద్ధుందా? బుద్ధి సరే సార్, మనకున్నది ఒకటే సెల్ కదా సార్. షటప్ మీద షటప్. బాధ దాడుతా వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకురా, పనిష్ చేయాలి. ఎస్ సార్. కొద్దిట మంచి బోణి తగిలింది, చూపిస్తాం ఈ ఐరావతం. అయితే మాధవ గారు అబ్బాయి గారు అవునా? అవును. మీలాంటి వారిని కూడా లాకప్ లో పెట్టారా? నిన్ను లాంటితో కుర్ర పడిచి రాత్రంతా నేను అమ్మాయితో లాక్ పోబోట్టు మా నాన్నగారికి చెప్పొద్దు సార్. కాలు పట్టుకుంటాను సార్. నా విషయం మీ నాన్నగారు చెప్పండి సార్. మీ చేతులు పట్టుకుంటాను సార్. నేను లాకప్లో ఉన్నట్టు మా నాన్నగారు చెప్పొద్దు సార్. మీరు చెప్తారు ఏమో. నేను చెప్పను సార్, మీరు చెప్తారేమో. నాకు ఇద్దరు పెళ్ళాలి సార్. నాకు పెళ్ళాలి లేదు సార్. అయ్యో చెప్పండి సార్. మీరు పదండి సార్. అమ్మగారు మీరు కూడా పదండి సార్. మీరు చెప్పొద్దు సార్. చెప్పండి సార్.
నేను చెప్పను సార్, మీరు కూడా చెప్పొచ్చు సార్. మీరు మాత్రం నాన్నగారు చెప్పగలరు సార్. బాబు వచ్చేది నిన్నంతా నీ కోసం ఎదురు చూసిన ఆ అమ్మ నాన్నల కళ్ళకు నిరాశను మిగిల్చి ఇప్పుడా వచ్చేది. ఆశగా ఆనందంగా అర్ధరాత్రి వరకు చూశారు. చివరికి ఎవరూ ఏమీ తినకుండా నిద్రపోకుండా ఆవేదనగా ఉండిపోయారు. అనుకోని పరిస్థితుల్లో రాలేకపోయానాయ్యా, పొరపాటు నాది. పొరపాటు నీది కాదురా, మాది. నువ్వు వస్తావని ఆశపడటం, నీకోసం ఎదురు చూడటం మాదే పొరపాటు. నీకు నాన్న వాళ్ళకంటే ముఖ్యమైన వాళ్ళు ఉంటారని, అయిన వాళ్ళ కోరికలు తీర్చడం కంటే అవసరమైన పనులు వేరే ఉంటాయని తెలుసుకోలేకపోవటం మాదే పొరపాటు. డాడీ, అలా మాట్లాడకు డాడీ, ప్లీజ్. నేను నేను ఊహించలేని ఒక సంఘటన వలన రాలేకపోయాను. రాలేకపోయాను అని చాలా తేలిగ్గా చెప్పే నీకు మా మనసులోని బాధ ఆవేదన ఏం తెలుస్తుందిరా? ప్రే, ఇలా చూడు. ఎప్పుడు ఎన్నడూ ఏది అడగని నేను కాస్త పెందలాడే ఇంటికి రారంటే లక్ష్యం లేకుండా పోయింది కదా నీకు. నిమిషం నిమిషం అటు గుమ్మం వంక ఇటు గడియార వంక ఎదురు చూసే మా కళ్ళు, కాస్త చప్పుడైతే చాలు నువ్వు వచ్చావేమోనని సమరపడిపోయే మా మనసు, అర్ధరాత్రి వరకు ఆకలి నిద్ర తెలియకుండా నీకోసం ఎదురు చూసిన మేము నీకు గుర్తుకు రాలేదు, కనీసం నీ ఆలోచనకు కూడా రాలేదు. అంతే కదూ, చెప్పిన మాటని ఇచ్చిన ప్రామిస్ని కాదని నువ్వు ఇంటికి రాపడానికి కారణం ఏమిట్రా చెప్పు. కనీసం అర్ధరాత్రికైనా ఇంటికి చేరే నువ్వు అసలు రాకపోవడానికి కారణం ఏమిటి? ఏమిటా ఊహించని సంఘటనలు చెప్పరా? సారీ డాడీ, నేను చెప్పలేను. అదేమిటి డాడీ, రాకపోవడానికి కారణం ఏమిటంటే చెప్పలేని అంటావేమిట్రా? ఏం జరిగిందో చెప్పు, చెప్పు నాయన. ఇంకా ఎందుకే వాడిని అడుగుతావు? కట్టుకథలు అబద్ధాలు తప్ప నిజం ఎప్పుడు చెప్పాడు కనుక. ఎస్ ఎస్ మిస్ సత్యం, నేనే మాట్లాడతాను. గోల్డ్ మ్యాన్ ఎవరో తెలిసిందా? ఐసి. ఓకే, నేను వెంటనే బయలుదేరి వస్తాను. ఐ కాంట్ బిలీవ్ ఇట్. నా కొడుకు రాజాయే గోల్డ్ మ్యాన్ అంటే నేను నమ్మను, నమ్మలేను. అసలు ఈ విషయం నాతో చెప్పడానికి నీకు ఎన్ని గుండెలు? మాధవరావు గారు, ఆవేశపడకండి. బాధ్యత గల ఆఫీసర్గా ఎంత చేదుగా ఉన్నా నిజాన్ని ఒప్పుకోక తప్పదు. తనవాడని నిజాన్ని ఒప్పుకోనటం తప్పనిపించుకుంటుంది. మిస్టర్ సత్యం, నా బిడ్డ, నా పెంపకంలో పెరిగినవాడు, నవ్వుతూ నవ్విస్తూ సరదాగా తిరిగేవాడు, దోపిడీలు దొంగతనాలు చేసే మనిషి అంటే నా కళ్ళు చూస్తున్నది, నా చెవులు వింటున్నది అంత అసత్యం అనిపిస్తున్నది. నేనేది నమ్మలేకపోతున్నాను. మొదట తన ముఠాలో ఒక అతను నాతో చెప్పినప్పుడు నేను నమ్మలేకపోయాను. సరైన ఆధారాలేంది అతను చెప్పింది నిజమని మీతో చెప్పలేకపోయాను. కానీ నిన్న కారులో పారిపోవటం కల్లారా చూశాక, అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు నన్ను దెబ్బతీసి పారిపోయాక నాకు నిర్ధారణ అయింది అతనే గోల్డ్ మ్యాన్ అని. నిన్న సాయంకాలమే మీతో చెబుదామనుకున్నాను, కానీ తగిలిన దెబ్బ వల్ల చెప్పలేకపోయాను. నిన్న సాయంకాలం నీ దగ్గర నుంచి తప్పించుకు పారిపోయాడా? అవును. ఏమిటా ఊహించరాని సంఘటన చెప్పరా? సారీ, నేను చెప్పలేను. మిస్టర్ సత్యం, నాకు దైవం నా కర్తవ్యం. ప్రపంచంలో ఏదైనా దైవం తర్వాతనే నాకు. భార్య అయినా సరే, బిడ్డ అయినా సరే, నేరం చేసినప్పుడు శిక్ష అనుభవించవలసింది. రాజా, రాజా, రాజా! ఏమిటండి? రాజా ఎక్కడికి వెళ్ళాడు? ఒక గంట క్రితం ఎక్కడికో బయటికి వెళ్ళాడు. ఐజీ మాధవరావు స్పీకింగ్ హియర్. నా కొడుకు రాజా ఎక్కడ కనిపించినా వెంటనే అరెస్ట్ చేయండి. అవును, మా అబ్బాయి లొంగకపోతే కాల్చి పారేయండి.
ఏమిటి మీరు మాట్లాడేది? మీకు మతిగాని పోయిందా? రాజాని కాల్చేయమంటారా? వాడేం తప్పు చేశాడని, ఏం నేరం చేశాడని? ఒక నేరం ఒక తప్పు కాదు వాడు చేసింది. దేశంలో ఎన్నో ఘోరాలు నేరాలు చేసి గోల్డ్ మ్యాన్ అనే పేరు మూసిన గజదొంగ వాడే. నేను నా బాబు గజదొంగ అంటే నేను ఒప్పుకోను. నేరస్తులని చూసి చూసి మీ కళ్ళకి ఏ పాపము ఎరగని వాడు కూడా దొంగ దోషిలా కనిపిస్తున్నాడు. లక్ష్మి, మమత మమకారాలతో మనం నమ్మలేకపోవచ్చు. తెంపుకోలేని బంధాల కారణంగా మనం అలాగే అనుకోవచ్చు. కానీ ఇది నిజం. బాబు గారు, మీరు పొరపాటు పడుతున్నారు. తొందరపడి రాజాబాబుని ఏమీ చేయొద్దు. అయ్యా, నేను తొందరపడుతున్నానో పొరపడుతున్నానో నాకు తెలుసు. మీరెవరు ఏమి చెప్పక్కర్లేదు. ఏమిటి, సముద్ర పుట్టిన రాజా కనిపించాడా? సత్యం, వెంటాడండి, వదిలిపెట్టకండి. డోంట్ లీవ్ హిమ్. లక్ష్మి, నీ తల్లి ప్రేమతో పెంచిన మమకారంతో నీ కొడుకును నువ్వు క్షమించొచ్చు, కానీ నా బాధ్యత, నా వృత్తి ధర్మం నేరస్తుని శిక్షించి తీరుతాయి. కర్తవ్య నిర్వహణలో నా ప్రాణాలైన వదులుతాను, కానీ నేరస్తుణ్ణి మాత్రం వదిలిపెట్టేది లేదు. ఓకే సార్. అలాగే సార్. ఓకే సార్, ఓకే. కమాన్ మూవ్. లొంగిపో, లేకపోతే కాలికి పారేస్తాను. కాల్చటానికి నేను సంకోచిస్తున్నాను అనుకోకు రాజా, లొంగకపోతే ఖచ్చితంగా కాల్చి పారేస్తాను. లొంగిపో.
సార్, అయితే సార్, సార్ రాజయ్య సార్, దేశాన్ని దోచుకునే గోల్డ్ మ్యాన్ వాడే గజ దొంగ. వాడు దేశాన్ని దోచుకోవటమే కాదు, కన్న తండ్రినే చంపగలిగిన దుర్మార్గుడు. మిస్టర్ సత్యం, వాణ్ణి ఎలాగైనా సరే ప్రభుత్వానికి పట్టి సార్. నువ్వు ఇలా వచ్చావే, నా ప్రాణం కూడా తీయాలనా? తీసి నా నొదుటి పుట్టి చెరిపేసిన నీకు సంకోచం ఎందుకు? చంపి ఆయనతో కలిసి తగలడిపోతాను. ఆయన్ని చంపినట్టే నన్ను చంపేరా? అమ్మా, ఏమిటమ్మా, డాడీని నేను చంపానా? ఎందుకమ్మా, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? అమ్మా, ఎవర్రా నీకమ్మా? నీలో ఉన్నది నా రక్తమే అయితే, నువ్వు నేను కన్నబిడ్డవే అయితే ఇంత ఘోరం చేయలేకపోదు. ఎక్కువ బొక్కు లేని ఈ ఆయా కొడుకు కనుక ఈ పని చేయగలిగావు. పాము పిల్లకి పాలు పోసి పెంచిన మేము కాటు అనుభవించక తప్పదురా. అమ్మా, ఏమిటమ్మా ఇది? మీరు నా తల్లిదండ్రులు కాకపోటీ ఏమిటమ్మా? రాజా, అమ్మ చెప్పేది నిజమా? నిజమేనా రాజా? గోల్డ్ మ్యాన్ పేరుతో దోపిడీలు చేయటమే కాక నిన్ను పెంచిన ఈ ఉత్తముడి చావు కూడా కారకుడు అయిన నిన్ను అరెస్ట్ చేస్తున్నా. మిస్టర్ సత్యం, ఇదంతా కల్పన, ఇందులో ఏదో మాయం ఉంది. నేనే నేరము చేయలేదు. స్టాప్ ఇట్! మాయ మాటలు చెప్పి తప్పించుకోలేవు. నువ్వు చేసిన దారుణాలన్నీ కళ్ళారా చూసిన ప్రత్యక్ష సాక్షిని నేనే. మిస్టర్ సత్యం, కళ్ళారా చూచినవన్నీ నిజాలు కావు. నా మాట నమ్ము. నీ మాటలు నమ్మి నిన్ను వదులుతాననుకో. నిన్ను ఉరిగమ్మ ఎక్కించడమే నా ధ్యేయం. నేను నమ్మలేను అన్నయ్య, నేను నమ్మలేను. రాజా దుర్మార్గుడు దోషి అంటే నేను ఒప్పుకోలేదు. చేదుగా ఉన్నా బాధగా ఉన్నా తెలుసు, ఒప్పుకోక తప్పదమ్మా. సుజ, రాజా మీద నాకు చాలా కాలం నుంచి అనుమానంగా ఉంది. అందుకే నువ్వు అతనితో కలిసి తిరుగుతున్నావని తెలిసి అప్పుడు నేను హెచ్చరించాను. ఇప్పుడు అతను నేరస్తుడని సాక్ష్యాలతో సహా నిర్ధారణ అయింది. ఇక అతను ఎక్కడున్నా సరే పట్టుకునే శిక్ష పడేట్టు చేస్తాను. నువ్వు వస్తావని నాకు తెలుసు, తట్టుకోలేని నిజాలు విన్న నువ్వు వాటి గురించి తెలుసుకోవడానికి వస్తావని నాకు తెలుసు. అందుకే నీ కోసం ఎదురు చూస్తున్నాను. ఆయా, అమ్మ నన్ను తనబిడ్డ కాదు అంది, నువ్వే నా తల్లి అంది. చెప్పు ఆయా, నిజం చెప్పు, నీకు తెలిసిందంత చెప్పు ఆయా. అవును బాబు, నువ్వు నాకు మరో పుణ్యాత్ముడికి పుట్టిన బిడ్డవి. అంతేకాదు, ఇప్పుడు జరిగిన సంఘటనలు బట్టి ఈ నేరాలు చేసేది మాధవరావు గారిని చంపింది, నీతో పాటే పుట్టిన నా మరో బిడ్డ అయి ఉంటాడని అనుకుంటున్నాను. అవును బాబు, నిమిషాల తేడాలో నేను కవల పిల్లల్ని ప్రసవించాను. అప్పట్లో మీ నాన్నగారు డ్రైవర్గా ఉండేవారు. మేము మిమ్మల్ని ఇద్దరిని ఎంతో ప్రేమగా పెంచుకునేవాళ్ళం. ఒక దురదృష్టపు దినాన విలువ నేడలేక ఒకనాటి తుఫానులు బిడ్డలతో ఒక ఆలయంలో దైవం నీడకు చేరాను. Come on!
బిడ్డలిద్దరినీ పోగొట్టుకున్న నేను కొంతకాలం గడిచాక పోలీస్ ఆఫీసర్ మాధవరావు గారింట్లో పని మనిషిగా చేరాను. ఆ రోజు వారి బాబుకు స్నానం చేయించబోయే నేను. ఏమిటాయా, మా దగ్గర పెరిగే బాబు నీ బిడ్డ? అవును బాబు, వాడు నా కన్న బిడ్డ. చూడాయా, నువ్వు కన్న తల్లివే కావచ్చు, కానీ వాడికి ఊహ తెలిసినప్పటి నుంచి మమ్మల్నే తల్లిదండ్రులుగా భావిస్తున్నాడు, అమ్మా నాన్న అని పిలుస్తున్నాడు. పైగా వాడు దొరికినప్పటి నుంచి లక్ష్మి వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచుకుంటుంది. ఇప్పుడు నువ్వు వాడిని మా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతే మేము ఏమైపోవాలి? ఆయా, దయచేసి వాడిని మా బిడ్డగానే పెరగని ఐశ్వర్యంలో అల్లారు ముద్దుగా పెంచుతాం, వాడి భవిష్యత్తు అందంగా తీర్చిదిద్దుతాం. చూడమ్మా, పిలుపుకు నువ్వు ఆయాదే అయినా కన్నతల్లిలాగానే వాడి ఆలనా పాలనా చూసుకుంటూ మాతో పాటు నువ్వు కూడా ఇక్కడే ఉండిపో. నా మాట కాదనకమ్మా. బాబు రాజా, ఆ భయంకరమైన రాత్రిలో నేను దూరం చేసుకున్న వాడు మరణించాడేమోనని ఆనాడు ఏడ్చాను. చావకుండా బ్రతికి నేరస్తుడుగా దుర్మార్గుడిగా మారినందుకు ఈనాడు ఏడుస్తున్నాను. మనకు ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టి తమ బిడ్డలాగే నిన్న ఐశ్వర్యంలో పెంచిన ఆ మాధవరావు గారి చావు కారకుడు, ఆ లక్ష్మీదేవి కన్నీటికి కారణము. వాడి సంఘానికి దేశానికి చీడ పురుగు వాడు. కన్న బిడ్డైనా నేను వాడిని క్షమించలేను. ఎలాగైనా ఆ ద్రోహిని నువ్వు పట్టుకుని వాడి పాపానికి ఫలితం అనుభవించేటట్టు చూడాలి. అన్నపూర్ణ, అంత విన్నాను. జరిగిన నేరాలకి పాపాలకి రాజాయే కారణమని అనుమానించినందుకు బాధపడుతున్నాను. రాజా, ఆ విషయంలో తొందరపడి నిన్ను మాటలన్నందుకు. దానిదే ఉందమ్మా, కట్టుకున్న వాడిని పోగొట్టుకున్న బాధలో అలా మాట్లాడావు, నీ తప్పే ఉందమ్మా. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటో నాకు అర్థమై బజారు పాల్గవలసిన బ్రతుకి ఒక అంతస్తు కల్పించిన మాధవరావు గారిని అంతం చేసిన వాడిని వదలడం దేవత వంటి నీ చేత నేను దోషిగా దూషించబడ్డానికి కారణమైన వాడిని పట్టుకుంటాను, నీ కాళ్ళ మీద పడేస్తాను. అంతవరకు నాకు శాంతి లేదు, నా మనస్సుకు విశ్రాంతి ఉండబోదు. ఏరా టిప్స్ సార్, మనకి గోల్డ్ మ్యాన్ దొరుకుతాడంటావా? పైకి ఎక్కుతున్నట్టున్నారు. సార్, సిఐడి సజ్జన్ గారి ఇంట్లో దొంగతనంగా దొరుకుతున్నాడు, వీడే గోల్డ్ మ్యాన్ అయి ఉంటాడు. మనమే పోలీసులు ఫోన్ చేసి మన బహుమానం మనం పొందాలి. నువ్వు నిర్దోషమని అంటున్నావు, మరి మా అన్నయ్య నువ్వు నేరం చేస్తుండగా కళ్ళారా చూశారట, ఏమంటా? లేదు లేదు లేదు, మీ అన్నయ్య చుట్టింది నా రూపురేఖల్లో ఉండే నా తోడు పుట్టిన వాడిని. అవును, ఇన్స్పెక్టర్ గారు, ప్రాణాలకు తెగించి ఆ గోల్డ్ మ్యాన్ ఎక్కడున్నాడో కనిపెట్టేసేది డిటెక్టివ్ భయంకర్. రండి, ఇప్పుడే చూపిస్తాను ఎక్కడున్నాడో. ఎస్, అవునండి, వచ్చేటప్పుడు ఆ బహుమానం కూడా తీసుకురండి. సుజి, ఆర్టిస్టుడే గోల్డ్ మ్యాన్ పేరుతో ఈ దొంగతనాలని చేస్తున్నాడు, ఆర్టిస్టుడే నాన్నగారిని హత్య చేయించి. రండి. పార్పు రాజా, గోల్డ్ మ్యాన్ ఎక్కడ, పట్టుకోండి పట్టుకోండి. అందకుండా తప్పించుకుని తిరిగే నువ్వు ఎప్పుడు ఎలా కలుస్తావా అని ఎదురు చూస్తున్నాను. మీరు ఎవరని అంటావా అనుకున్నాను, ఎదురైతే ఇలాగే ప్రశ్నిస్తావని. ఏమండి నేను చెప్పేది వినమంటావా? ఇంకా ఏం వినాలి? నువ్వు ప్రేమించానన్నప్పుడు విని మురిసిపోయాను, నువ్వు పెళ్లి చేసుకుంటానన్నప్పుడు విని సంబరపడ్డాను, నువ్వు వెళ్ళిపోయావని విని కుమిలిపోయాను. నువ్వు ఇక్కడున్నావని తెలిసి ఆవేదనతో ఆవేశంతో వచ్చాను. చెప్పు, నాకెందుకు ద్రోహం చేసావు? నా మనసుతో ఎందుకు ఆటలాడుకున్నావు? నా ప్రేమను ఎందుకు లవర్ పాల్ చేసావు? ఏమండి,
ఆస్తి లేకపోయినా నిండు మనసు నీ చెంత చేరిన నన్ను మోసం చేసిన నువ్వు మనిషివి కాదు, రాయివి, రాక్షసుడివి. కృష్ణ, నాకు తెలుసు మీరు ఆ పేరుతో పిలుస్తారని, నాకు తెలుసు మీరు నా రూపొందించి మోసపోయారని. ఏంటను అనేది? అవును, ఒక తల్లి కడుపున పుట్టిన కమల పిల్లల్లో నేను ఒకడిని కావటం నా దురదృష్టం. వాడు కృష్ణుడు, వాడు దుష్టుడు దుర్మార్గుడు కావటం నా దురదృష్టం. వాడి మూలాన అందరూ నన్ను ద్రోహి అనటం నా దురదృష్టం. పోలీసులు నన్ను దొంగ అంటున్నారు, ఒక అమ్మ తన పసుపు కుంకుమ తుడిచివేసిన మహాపాపి అంటున్నది, ఈనాడు ఈ ఆడపిల్ల తన జీవితాన్ని పాడు చేసిన దుర్మార్గుణ్ణి అంటున్నది. నేను చేసిన మహాపాపం ఒకటే, వారితో కలిసి పుట్టినవే. మీరు కృష్ణ కాదా? కాదు, ఆ కృష్ణని పట్టుకోవడానికి నిర్ణయించుకున్న రాజాని. నన్ను మన్నించండి, నిజం తెలుసుకోకుండా మిమ్మల్ని అనుమానించాను, మాటలతో మిమ్మల్ని అవమానించాను. లోకమే నన్ను అనుమానిస్తున్నప్పుడు మీరు అనుమానించడంలో తప్పు లేదు. చూడండి, కృష్ణ మీకు ఎలా తెలుసు, ఎక్కడ తెలుసు, పూర్తిగా చెప్పండి ప్లీజ్. చెప్తాను, నా పేరు జయ, నేను హైదరాబాద్ లో కోటీశ్వరుడు రంగారావు గారి కూతుర్ని. నేను కృష్ణ ప్రేమించుకున్నాం. సుప్పనాతి చంద్రుడు మబ్బు చాటుకెళ్ళాడు చుక్క కోసమా, చుప్పనాతి చంద్రుడు మబ్బు చాటుకెళ్ళాడు చుక్క కోసమా, చుక్క కోసమా, పక్క కోసమా, ఆ చుక్క ఉన్న బల్ల పూల పక్క కోసమా. సుప్పనాతి పిల్లగాడు చెట్టు చాటుకెళ్ళాడు పిట్ట కోసమా, సుప్పనాతి పిల్లగాడు చెట్టు చాటుకెళ్ళాడు పిట్ట కోసమా. మాట చూపు కన్న మాట ఉండదు, చెప్పలేని మాట కన్న పాట ఉండదు, ఎండిపోతే చెట్టు కాడ పండు ఉండదు, పండులాంటి పడుచు కన్న పండగుండదు. సుప్పనాతి చంద్రుడు మబ్బు చాటుకెళ్ళాడు చుక్క కోసమా, సుప్పనాతి పిల్లగాడు చెట్టు చాటుకెళ్ళాడు పిట్ట కోసమా, చుక్క కోసమా, ఆ పక్క కోసమా, ఆ చుక్క ఉన్న మల్లె పూల పక్క కోసమా. ముద్దు తీరి మారు ముద్దు కోరకుంటదా, ఆరు బయట అందమంత జారు బయట విందు చేస్త జోరు నాకు ఊరుకుంటదా. సుప్పనాటి పిల్లగాడు చెట్టు చాటుకెళ్ళాడు పిట్ట కోసమా, సుప్పనాటి పిల్లగాడు చెట్టు చాటుకెళ్ళాడు పిట్ట కోసమా. చుప్పనాటి చంద్రుడు మబ్బు చాటుకెళ్ళాడు చుక్క కోసమా, చుప్పనాటి చంద్రుడు మబ్బు చాటుకెళ్ళాడు చుక్క కోసమా, ఆ చుక్క కోసమా, ఆ పక్క కోసమా, ఆ చుక్క ఉన్న మల్లె పూల పక్క కోసమా. రంగారావు గారు, నాకు చాలా ఆనందంగా ఉంది. హెచ్చు తగ్గులు పట్టింపులు లేకుండా పిల్లల మనసుల్ని అర్థం చేసుకునే మీలాంటి వారు నూటికి ఒక్కరుంటారు.
రాజయ్య గారు, మీకు మీ అబ్బాయికి నేను ముందుగా ఒక విషయం చెప్పాలి. సెలవివ్వండి. నా కూతురు జయకు పెళ్ళయ్యాక నా ఆస్తిలో చిల్లు గవ్వ దక్కదు. కట్టు బట్టలు ఏవో రెండు మూడు నగలతో మీ ఇంటికి వస్తుంది. మీరే ఉద్దేశంతో చెప్తున్నారో నాకు అర్థమైంది. నేను ప్రేమించేది జయని, మీ లక్ష్యాన్ని కాదు. నేను చేపట్టదలచింది ఆమె చేతిని, మీ ఐశ్వర్యాన్ని కాదు. కట్టుకున్న చీరతో పెట్టుకున్న బొట్టుతో జయ నా జీవితంలో అడుగుపెడితే చాలు. కంగ్రాచ్యులేషన్స్. ఈ టెస్ట్ లో కూడా నువ్వు పాస్ అయ్యావు. ఏమిటి మీరు అనేది? నా ఆస్తి మీద ఐశ్వర్యం మీద ఆశ లేని మనిషే నా అల్లుడు కావాలని కోరుకున్నాను. ఆ కోరిక తీరింది. రాజయ్య గారు, మీరు ముహూర్తాలు పెట్టి నాకు తెలియజేయండి, నేను పెళ్లి ఏర్పాట్లు చేస్తాను. అలాగే బాబు. అమ్మా జయ. ఏమిటి నాన్న? చాలా రోజులుగా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న రాజాగారి అబ్బాయి ఫోన్ చేశాడమ్మా. మీరేం చెప్పారు? మా అమ్మాయికి వేరే సంబంధం నిర్ణయం అయిపోయింది, మమ్మల్ని వదిలేయబోయా అన్నాను. ఆ మాట మీ అమ్మాయి చెప్తే గానీ నాకు నిర్ధారణ కాదంటున్నాడు. ఆ మాట ఏదో కాస్త ఫోన్లో నువ్వే చెప్పమ్మా. హలో, నేను జైన్ మాట్లాడుతున్నాను. చూడండి, నేను మరో మనిషిని పెళ్లి చేసుకోబోతున్నాను. ఇక మీదట నాకు ఫోన్ చేయడం, నా గురించి ఆలోచించడం మానేయండి. విన్నావుగా, ఎప్పుడైనా నమ్ముతావా? ముహూర్తాలు పెట్టుకుంటామని వారు వెళ్లారు. మా జీవితం పూలవాటల్లా సాగిపోతుందని ఎన్నో కలలు కన్నాను, కానీ కృష్ణ నాకు కనిపించలేదు. ఒకరోజు నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చూడమ్మా, అతను కనిపించకుండా పోయిన ఈ 15 రోజుల నుంచి నువ్వు ఇలా మౌనంగా దిగులుగా ఉండటం నాకేం బాగాలేదమ్మా. నాన్న, నేనేం చేశానని నన్ను ఇలా మోసం చేశాడు? అతన్ని ప్రేమించడమే నువ్వు చేసిన తప్పమ్మా. నీ ఆస్తి మీద కన్నేసి అతను నిన్ను ప్రేమించినట్టు నటించాడు. అతన్ని పరీక్షిద్దామనే చెప్పిన అబద్ధాన్ని అతను పూర్తిగా నమ్మాడు. ఆస్తి రాని నిన్ను చేసుకోవడం అనవసరం అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. డబ్బును మాత్రమే ప్రేమించే దుర్మార్గుడు. అతన్ని మర్చిపోతలే. ఆ రాజాగారి అబ్బాయితో మాట్లాడి ఎలాగో. వద్దు వద్దు నాన్న, ఇప్పట్లో పెళ్లి వద్దు, ఆ ప్రసక్తే వద్దు. మంచివాడని నేను నమ్మిన కృష్ణ నన్ను మాయ చేసి వెళ్ళిపోయాడు. నా స్నేహితురాల వలన అతను ఇక్కడ ఉన్నాడని తెలిసింది. అతన్ని కలిసి నాకెందుకు అన్యాయం చేశాడో నిలదీసి అడగాలనుకున్నాను. ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూసి కృష్ణాను భ్రమపడ్డాను. ఇంతవరకు చట్టం దృష్టిలోనే వాడు నేరస్తుడు అనుకున్నాను. ఇప్పుడు నమ్మిన ఆడపిల్ల దృష్టిలో కూడా వాడు నీచుడు, నేరస్తుడు. ఏమండి, మిమ్మల్ని ప్రేమించే సుజాతతో మీరే కృష్ణ అనుకుని మీ ప్రేమ మోసం వంచనాన్ని నిందిస్తూ మాట్లాడాను. ఆవిడికి నిజం అంతా చెప్పి మన నుంచి మనం అడగాలి. అవును, సుజాతకి విషయం తెలియనివ్వాలి. వెంటనే మీరు ఫోన్ చేసి ఆమెను రమ్మని చెప్పండి. అలా మనసు చెదిరిన స్థితిలో రాజాని చూసి కృష్ణ అనుకున్నాను. నన్ను మర్చిపోయి మీతో తిరుగుతున్నాడన్న బాధతో మిమ్మల్ని కలిసి ఆ రోజు అలా మాట్లాడాను. దెబ్బతిన్న మనిషిగా మీరు మరో మనిషి దెబ్బతినకూడదని నన్ను హెచ్చరించారు. ఇందులో తప్పే ఉందండి. మీ కథ వింటుంటే ఆడపిల్ల అమాయకత్వం, మగవాడి మోసం స్పష్టంగా తెలుస్తున్నాయి. మీకు అన్యాయం చేసిన అతన్ని క్షమించకూడదు. అవును, మనకి పోలీసులకి దొరకకుండా తిరుగుతున్న కృష్ణని ఎలాగైనా సరే మన దగ్గరికి వచ్చేలా చేయాలి. దానికి నేను ప్లాన్ చెప్తాను. డిటెక్టివ్ ఎప్పుడు కూడా రెండు రోడ్లు జంక్షన్ కాదుకుని కూర్చోవాలి. ఒకే రోడ్డు నమ్ముకుంటే ఇంకో రోడ్డు దగ్గర వెళ్ళిపోవచ్చు. అంచేత డిటెక్టివ్లు ఒక కంటితో ఈ రోడ్డుని, ఇంకో కంటితో ఆ రోడ్డుని గమనిస్తేనే గాని గోల్డ్ మీద పట్టుకోలేరు. సార్, మీకు బుర్ర ఉంది. వీడేవుడు డిక్కిన దిగుతున్నాడు. ఇప్పుడు గమ్మే ఉంటాడు. చేతి నిండా బంగారు పుంగరాలు, వీడే గోల్డ్ మ్యాన్ అయి ఉంటాడు. వీళ్ళు అటాక్ హిమాని కాసి వీడేవుడు మన ఇంట్లో దిగుతున్నాడు. మన ఇంటికి పెద్దాడే. మంచి గాడి నిద్రలో ఉంది. పక్కన పడుకుని దుప్పటి కప్పుకుంటే మూడు పిల్ల అనుకుని వదిలేస్తారు. ఏయ్,
డిటెక్షన్ మానేసి ఇలా వచ్చారు. అమ్మో, బుగ్గ కూడా అగిలుతున్నారు. సరస్సు ముంచుకొచ్చేసింది. అదేమిటి, నేను ఇక్కడే ఉండి డిటెక్షన్ చేస్తున్నాను, లోపలికి స్లిప్ చేస్తుంటుంది ఏమిటి? నేనేం చేయకుండా కనిపెడతానుండు. ఎవరు దప్పట్లో? ఇదేంటండి, మీరు ఇక్కడ ఉన్నారు, మరి దప్పట్లో ఎవరు? నేనే నీ మొగుడి. నువ్వు తప్పించుకోలేదు గోల్డ్ మ్యాన్. అందులో గుళ్ళున్నాయా? ఇందులో గుళ్ళు ఎవరు ఎవరు చెప్పారు? బ్రెయిన్ థాట్, బ్రెయిన్ థాట్. ఎవరి కేకలు? రోడ్డు మీద కనబడుతున్నా, ఏం జరుగుతుంది ఇక్కడ? కానిస్టేబుల్ గారు సమయానికి వచ్చారు. గోల్డ్ మ్యాన్ కనే పట్టుకోండి. కాదు, గోల్డ్ మ్యాన్, గోల్డ్ మ్యాన్ వాడే. ఈ కానిస్టేబుల్ సుందరయ్యకి మీరే చెప్పేది. ఎవరు దొంగలో మాకు అన్ని తెలుసు. ఈ వేషాన్ని బట్టి చూస్తే నువ్వే దొంగవి. చూసారా, చూసారా, కంగారు పడిపోతున్నాడు. కానిస్టేబుల్ గారు, ముందు అత్యంతగా బట్టలు పెట్టి సెట్ చేయించండి. మిస్టర్, ముందా కోర్టు తీయి. నేను ఈ కోర్టు తీయలేనండి. ఈ దేహం మీద అలా తిరిగి చేరమైపోవాల్సింది ఈ కోర్టు. చూసారా, చూసారా, గోల్డ్ మ్యాన్ వాడే. కానిస్టేబుల్ గారు, ముందు అత్యంతగా సెషన్ తీసుకెళ్ళండి. సుందరయ్యకు కోపం తెప్పించవద్దు, మర్యాదగా కోర్టు విప్పు. అయ్యో, నేను కోర్టు తీయలేనండి. తీసే మీరే బాధపడతారు. పైగా ఎదురుకుంటా మా ఫ్యామిలీ లేడీస్. స్టేషన్ తీసుకెళ్ళమంటావా? మళ్ళీ స్టేషన్ లేదు కండి. విప్పడం అవి విప్పేది ఏదో ఇక్కడే విప్పుతాం. కోర్టు తీయాలంటే కోర్టు చేయండి. కోర్టు తీయాలంటే కోర్టు. న్యాయానికి చోట్లేదండి ఈ లోకంలో. న్యాయానికి చోటు లేదు. చోటు ఎక్కడుంది? చోటే ఉంటే కోర్టు ఎందుకు తీస్తారండి? ఏమిటా పేదరికం అండి? మిగతా కొనుక్కునే డబ్బు లేక కోర్టు ఎదుగు తిరుగుతున్నాం. గారు, మీ కోరిక తీరిందా? మీ కళ్ళు చల్లబడ్డాయా? అనవసరంగా మా ఆయన నలుగురిలో అవమానపరిచారు. ఏమిటమ్మా ఇలాంటి చుద్ర స్థితి చూడాల్సి వస్తుందని చుద్రయ్య కలగన్నాడా? సార్, దేనికైనా బ్రెయిన్ ఉండాలి. ఎవరైతే ఎవరు మీరు? మేము ఆ పిచ్చాసుపత్రి నుంచి వచ్చామండి. ఆ పేషెంట్ నేను పారిపోయి వచ్చానండి. ఇంకా నువ్వెందుకు ఇక్కడ? ఏమిటే ఈరోజు రాత్రి హోటల్ సరగంలో అపూర్వ నాట్య ప్రదర్శన. మిస్ జయా, మిస్ సుజా మీ ఆనందం కోసం ఆడతారు, పాడతారు. నా ప్రేమను మంట కలిపావు, నా ఆశలను మసి చేశావు, నా కళ్ళన్నీ కూలదూశావు. పొంగే ఆవేదనతో, కారే కన్నీటితో, పగిలిన గుండెతో, రగిలే హృదయంతో నేను ఇలా జీవితంలా కావటానికి కారణమైన నువ్వు. చక్కగా పెళ్లి చేసుకుని ఉంటామనుకున్నాను, చల్లగా కాపురం చేస్తూ ఉంటామనుకున్నాను. కానీ సిగ్గు, లజ్జ, మౌనం, అభిమానం వదిలేసి పది మందిలోనూ నువ్వు నా తైతక్కలాడతామనుకోలేదు. నన్ను మోసం చేసి నువ్వు వెంటికెలా మారావో నేను ఒకటి చెప్పిస్తాను. నువ్వు ద్వారానే తెలుసుకుంటా. రాత్రి ఒక చిన్నది నన్ను రమ్మని జత కమ్మని దిండు కింద ఒక చెక్క దాచిపెట్టింది, మంచం కింద సోకులన్నీ దోచిపెట్టింది. దిండు కింద ఒక చెక్క దాచిపెట్టింది, మంచం కింద సోకులన్నీ దోచిపెట్టింది. Yeah.
నీ గుండెతో నీ సొగసంతా బలబలి గదగలి సరసలొచ్చి ఆడిస్తాను తక్క దింత ఒక రాత్రి ఒక పోకిరి ఒక తిమ్మని దరి రమ్మని కింద సోకులన్నీ దోచిపెట్టింది కారకుడి నీ మంగళయాన్ని మంట కలిపిన దుర్మార్గుడు వాడేనమ్మా. అమ్మా, నాలాగా నీ పవిత్రమైన రక్తాన్ని పంచుకు పుట్టి పాపానికి మరో రూపంగా మారిన నీ మరో కొడుకు వాడేనమ్మా. నువ్వు చెప్పేది నిజమేనా? నువ్వు నా తమ్ముడివా? ఈమె నా తల్లి. అవును, నీలాంటి నీచుణ్ణి ఎందుకు నానానికి వెళ్ళిపోయే ఆ శ్రీమూర్తి మన తల్లి. నీతో కలిసి ఎందుకు పుట్టారా అని సిగ్గుతో బాధతో తవ దించుకున్న నేనే నీ తమ్ముణ్ణి. దొంగగా దోషిగా అందరినీ అక్రమంగా కొల్లగొడుతూ దేశానికి అరిష్టదాయకంగా బ్రతకటం నేరమే కాదు, మహాపాపం కూడాను. నీలాంటి వాళ్ళను చట్టము సంఘమే కాదు, కన్న తల్లి కూడా అసహించుకుంటుంది, ద్వేషిస్తుంది. ఆపరాజా ఆప్. అనుక్షణం గుండెలో అగ్నిపర్వతాన్ని భరించి బ్రతికే నాలో నీ మాటలతో మరింత మంటలు రగలచు. నేను తప్పుడు దారిలో అడుగు పెట్టింది, తప్పనిసరిగా తప్పులు చేస్తున్నది కూడా ఒకే ఒక్క మనిషి కోసం. సొంత కొడుకుని కాకపోయినా నన్ను ఎంతో ప్రేమతో పెంచిన నా పెంపుడు తండ్రి ప్రాణం కాపాడటం కోసమే నేను ఇలా మారాను. ఆయన ప్రాణం కాపాడటం కోసమే నేను ఇలా నేరాలు చేస్తున్నాను. రాజా, చిన్నప్పుడు నా అమ్మ నుంచి వేరు చేసి పారేశాడు ఒక దుర్మార్గం.
అప్పుడు రాజయ్య నన్ను చేర తీసి పెంచాడు. డబ్బు లేని రోజుల్లో తన పస్తు నుండి నాకు అన్నం పెట్టి పెంచిన మంచి మనిషి ఆయన. ఉన్నంతలో గౌరవంగా గారాభంగా నన్ను పెంచాడు, విద్యా బుద్ధులు చెప్పించాడు. ఎదిగిన నాకు జయ అన్న అమ్మాయితో పరిచయం అయింది. పాటలంటే నా జీవితంలో ప్రళయాన్ని సృష్టించిందా మోసగత్తే, ప్రేమించిన కట్టించి దగ్గర చేసిందా వంటికి. ఏమైనా మనసుతో ఆషాడే నీచురాలు, నాలో ఆశలు రేపి కళలు కల్పించి నన్ను మోసం చేసిన దౌర్భాగ్యురాలు. కృష్ణ, ఏమిటి నువ్వు అనేది? నేను మోసం చేశానా? నేను ప్రేమ నటించానా? ఎందుకు అబద్ధాలు చెప్తావు? మాటలు చెప్పి నమ్మించి మోసం చేసింది నువ్వు. నేనా? అర్థం లేని భాషలు మాట్లాడు. జయ, అతని జీవితం ఎందుకు ఇలా మారిందో చెప్తున్నాడు, చెప్పని. కృష్ణ చెప్పు. రాజా, ఒకనాడు ఈమె తండ్రి పిలిచి పెళ్లి ప్రసక్తి ఇచ్చాడు, వివాహానికి ముహూర్తం పెట్టించమన్నాడు. అది విన నా తండ్రి గారు ఆనందంతో పొంగిపోయి పురోహితులు పిలిపించారు. ఆలస్యం చేయకుండా వివాహం వెంటనే జరిపోయాలనుకుంటే ఈ నెలలోనే రెండు వాక్య ముహూర్తాలున్నాయి. దగ్గరలో ఉన్న ముహూర్తానికే పెళ్లి ప్రకటించేద్దాం. గంట కూడా పోయింది. హలో, కృష్ణ మాట్లాడుతున్నాను. కృష్ణ, నేను రంగారావును మాట్లాడుతున్నాను. మా అమ్మాయి జయకు వేరే సంబంధం నిశ్చయమైంది. ఏమిటి? జయకు మరో సంబంధం నిశ్చయం చేశారా? ఇది మీ టెస్టేనా? నేను నమ్మను. నువ్వు నమ్మవని నమ్మని అంటావని నాకు తెలుసు. మా అమ్మాయి నోటితోనే చెప్పిస్తాను. అమ్మా జయ, చాలా రోజులుగా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న రాజాగారి అబ్బాయి ఫోన్ చేశాడమ్మా. మీరేం చెప్పారు? మా అమ్మాయికి వేరే సంబంధం నిర్ణయం అయిపోయింది, మమ్మల్ని వదిలేయబోయా అన్నాను. ఆ మాట మీ అమ్మాయి చెప్తే గానీ నాకు నిర్ధారణ కాదంటున్నాడు. ఆ మాట ఏదో కాస్త ఫోన్లో నువ్వే చెప్పమ్మా. హలో, నేను జయని మాట్లాడుతున్నాను. చూడండి, నేను మరో మనిషిని పెళ్లి చేసుకోబోతున్నాను. ఇక మీదట నా ఫోన్ చేయడం, నా గురించి ఆలోచించడం మానేయండి. హలో, విన్నావుగా, ఇప్పుడైనా నమ్ముతావా? అభిమానం పౌరుషం ఉన్న మగాడివైతే ఆడపిల్ల ఖచ్చితంగా ఇష్టం లేదని చెప్పాక మొహం చూపించకూడదు. వచ్చే శుక్రవారం చాలా మంచి రోజట. ఉదయం 10 గంటల్లోగా ఇక ముహూర్తాలతో మంచి రోజులతో పని లేదు నాన్న. ఏం జరిగింది బాబు? డబ్బున్న వాళ్ళ ప్రేమ అబద్ధం, మనసు మోసమని తెలిసిపోయి కొనుక్కున్న బొమ్మను సరదా తీరిన తర్వాత విసిరిపారేస్తుంటే కోరుకున్న మనిషిని కూడా దూరంగా తోచిపారేస్తారు ఈ డబ్బున్న పంచులు. రెండక్షరాల ప్రేమ, రెండు క్షణాల ప్రేమ, రెండక్షరాల ప్రేమ, రెండు క్షణాల ప్రేమ. జ్యోతిని జ్వాలగా మార్చే ప్రేమ, నీతి మరచియే మార్చే ప్రేమ, ఇదేనా ప్రేమ? రెండక్షరాల ప్రేమ, రెండు క్షణాల ప్రేమ. అదంతా ఒక కళ, పీడ కళ. యుగ యుగాలుగా ఆడది చేసే తగ పేరు ప్రేమ, మనసు నేరమై మమత పాపమై పడే శిక్ష ప్రేమ, రాజ్యాలెన్నో కూల్చిన ప్రేమ, రక్త తర్పణం అడిగే ప్రేమ. మనసా మరిచిపో, మనసే రెండక్షరాల ప్రేమ, రెండు క్షణాల ప్రేమ, రెండక్షరాల ప్రేమ, రెండు క్షణాల ప్రేమ.
నాదంతా కల్పన నయ పర్యటన. పల్లెల చితిలో వెన్నెల చిచ్చులు రగిలించే ఈ ప్రేమ, సచ్చేదాకా నమాజు చేసి సమాధి కట్టే ప్రేమ, పాశాలెన్నో పెంచే ప్రేమ, యమపాశంగా మారే ప్రేమ, మనసే సంపుతో శిలగా మారిపో. రెండక్షరాల ప్రేమ, రెండు క్షణాల ప్రేమ, రెండక్షరాల ప్రేమ, రెండు క్షణాల ప్రేమ, జ్యోతిని జ్వాలగా మార్చే ప్రేమ, రీతి మరచియే మార్చే ప్రేమ, ఇదేనా ప్రేమ? అర్థమైంది కృష్ణ, అసలు నిజం అర్థమైంది. మన ప్రేమని ఒప్పుకోలేని మా నాన్న తెలివిగా మనల్ని మోసం చేశాడు. కృష్ణ, ఆ రోజు ఫోన్లో మాట్లాడింది నీతో కాదు, నన్ను చేసుకోవాలనుకునే జమీందార్ కొడుకు మాట్లాడుతున్నాడని రిసీవర్ నాకు ఇచ్చాడు. నిజమే అనుకుని నేను అలా మాట్లాడాను. ఆ తర్వాత నువ్వు కనిపించకపోవడంతో నువ్వు ఆస్తిని ఆశించే మోసగాడని నన్ను నమ్మించాడు మా నాన్న. నన్ను ద్వేషిస్తూ నువ్వు, నిన్ను ద్వేషిస్తూ నేను దూరం అయిపోయావు. అంటే మీ నాన్నగారు ఆడే నాటకానికి మనిద్దరం బలైపోయామన్నమాట. కృష్ణ, ఆ తర్వాత నువ్వు గజదొంగ ఎలా మారావు? రాజా, నేను దెబ్బతిన్న మనసుతో మతి లేని వాడిలా ఇల్లు విడిచి తిరుగుతుండగా ఒకరోజు బాబు బాబు మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్లో చేర్పించారు, వెంటనే రమ్మంటున్నారు. అలాగా అవును బాబు. ఏమిటిది, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మా నాన్నగారు ఎక్కడ? ప్రశ్నలన్నీ ఒక్కసారి అడిగితే జవాబులు చెప్పడం చాలా కష్టం కృష్ణ. రాబర్ట్, అతనికి విషయం వివరంగా చెప్పు. మిస్టర్ కృష్ణ, నిన్ను మా సుప్రీం చాలా కాలంగా గమనిస్తున్నారు. నీ రూపం, నీ ధైర్యం, కారు నడపడంలో నీ చాకచక్యం అన్నిటినీ చూశాక మాకు కావలసిన మనిషి నువ్వే అని నిర్ణయించారు మా సుప్రీం. నువ్వు మాతో చేయి కలిపి దేశంలో ఉన్న బంగారం అంతా దోచుకోవడానికి సహాయపడా. నన్ను చాలా కాలంగా గమనించే సుప్రీం నా నీతి నిజాయితీ తెలుసుకోలేకపోయాడు. నా ప్రాణం పోయినా సరే పాడు పని పాప పని నేను చేయను. నీ ప్రాణం పోయినా నువ్వు నేరం చేయకపోవచ్చు, కానీ మరొక ప్రాణి కోసం నువ్వు తప్పకుండా మేము చెప్పినట్టు వింటావు. ఏమిటో అనేది ఇప్పుడు చూసేదాన్ని బట్టి నీకే తెలుస్తుంది. అటు చూడు. దుర్మార్గుడ, ఏ పాపం తెలియని మా నాన్నను బంధించి హింసిస్తావా? నీ ఎంత చూస్తాను కృష్ణ. నువ్వు ఆవేశంతో తొందరపడ్డావో నీ తండ్రి ఎక్కడున్నాడో శాశ్వతంగా తెలుసుకోలేవు. అతను ఆకలితో దాహంతో గిలగిల్లాడి సజీవ సమాధి అయిపోతాడు. అతన్ని రక్షించుకోవాలంటే మేము చెప్పినట్టు వినాలి, మేము చెప్పిన పని చేయాలి. అయితే ఎంత కాలం మీ చెప్పుడు మాట్లాడవాలి? ఎంత కాలం తప్పుడు పనులు చేయాలి? ఎప్పుడు ఎప్పుడు మా నాన్న నాకు నుంచి బయటపడేది? అతి తక్కువ కాలంలోనే తాను అనుకున్నది సాధించి మా సుప్రీం ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోతాడు. అప్పుడే నీ తండ్రి ఎక్కడున్నాడో చెబుతాం. అప్పటి వరకు నువ్వు మాతోనే ఉండాలి కృష్ణ. మా సుప్రీం నిన్నే ఎంపిక చేయడానికి ముఖ్య కారణం మేమున్న సిటీ ఐజీ కొడుకు కూడా నీ పోలికలతో ఉండటమే. ఒకవేళ నేరం చేసేటప్పుడు నువ్వు పట్టుబడినా ఆ ఐజీ కొడుకునే అనుమానిస్తారు. కృష్ణ, నువ్వు మాతో కలవాలనుకుంటున్నావా లేక నీ తండ్రి చావాలని కోరుకుంటున్నావా చెప్పు. అవును, ఆ పరిస్థితిలో నాకు ఈ జీవితాన్ని అందించిన ఆ తండ్రి కోసం, ఆయన ప్రాణాలను రక్షించడం కోసం వాళ్ళ మాటలకు తలవచ్చాను. తప్పు నేరమని తెలిసినా గుండె రాయి చేసుకుని అడ్డుదారిలో అడుగుపెట్టాను. ఇష్టం లేకపోయినా మనసు కట్టేసుకుని గోల్డ్ మ్యాన్ అనే గజదొంగగా మారిపోయాను. ఎప్పటికప్పుడు వాళ్ళు ఇంకో పని చేస్తే మీ నాన్నగారిని వదిలిపెడతామని అంటూనే వచ్చారు. ఆయన్ని రక్షించుకోవటమే ధ్యేయంగా నా లక్ష్యంగా వాళ్ళ మాటలు వింటూ వచ్చాను. రాజా, నేనెప్పుడు దోపిడీలకు ముందు నిలిచానే తప్ప నా చేతులతో నేనెవరిని హత్య చేయలేదు, చంపలేదు. ఆనాడు మామటారావు మనిషి మాతారావు గారిని కలిసి చంపాడు, దానికి నేనెంతో బాధపడ్డాను, అందరినీ నిందించాను. ఇక ముందప్పుడు హత్యలు రక్తపాతం జరగకూడదని హెచ్చరించాను. రాజా, ఇప్పుడు చెప్పు, నేను దుర్మార్గుని దుష్టుని అంటావా? చెప్పు రాజా చెప్పు. తప్పించలేని విధి కారణంగా పరిస్థితులకు పాపాత్మలకు లొంగిన మాయకుడివి అంటాను. ఈ కారణాన్ని తెలుసుకోలేక అందరితో పాటే తొందరపడి నిన్ను నిందించినందుకు బాధపడుతున్నాను. అమ్మ, పసితనంలోనే నిన్ను పోగొట్టుకున్నాను.
నీ ప్రేమకు పిలుపుకు నోచుకోక పెరిగాను. కానీ ఈనాడు నిన్ను కలుసుకునే అదృష్టం కలిగిందమ్మా. కానీ నువ్వు నన్ను అసహించుకుంటున్నావని తెలుసుకోలేదు. మీ అమ్మ మనసు నీ పరిస్థితిని అర్థం చేసుకుందిరా. నా అనే మనిషి కోసం ముళ్ళదారిలో కడుగు పెట్టిన నీ మనసు మమత ఎంత గొప్ప అర్థమైంది బాబు. కృష్ణ, అన్యాయంగా చిక్కుల్లో ఇరుకున్న నీకు సాయపడకపోగా నేను దుర్మార్గుడని ద్వేషించాను. నన్ను మన్నించు కృష్ణ. ఆ చూడు, పోలీసుల సహాయంతో ఆ దుర్మార్గులందరినీ అరెస్ట్ చేస్తే. లేదు జయ, ఆ పని చేస్తే నా తండ్రి నాకు దక్కడు. ఇంతకాలం నేను చేసిన దానికి అర్థమే లేకుండా పోతుంది. ముందు ఆయన ఎక్కడ దాచారో తెలుసుకుని ఆ తర్వాతనే వాళ్ళని అంతా ముందెచ్చాలి. కృష్ణ, ఇంతకాలం నీ కష్టాలు నువ్వు ఒంటరి, ఇక నుంచి నేను నీకు తోడుగా ఉంటాను. మన ఇద్దరం కలిసి ఆ దుర్మార్గుగా పనిపడదాం. నీ పెంపుడు తండ్రి రక్షిద్దాం. తమ్ముడు, మనం త్వరలోనే గోల్డ్ మ్యాన్ ని పట్టుకోవాలరా. పట్టుకోవడానికి దొరకాలి కదా సార్. దొరకకుండా తిరుగుతున్నాడు రా, లేకపోతే ఈ పాటికి పట్టుకుని ఉండేవాళ్ళం. ఆహా, పట్టుకుంటారు పట్టుకుంటారు. ఈ దిక్కుమాల డిటెక్షన్ తో ఇంట్లో ఉన్న సామాన్ అంతా అమ్మేశారు. చెంబులు, పళ్ళాలు, ఆఖరి కట్టుకున్న చీరలతో సహా సగం ధరకు అమ్మారు. శాంతం శాంతం, చూడు నువ్వేం వరి పడక్కర్లేదు. త్వరలోనే ఆ గోల్డ్ మ్యాన్ పట్టుకుంటాం. ప్రభుత్వం వారిచే బహుమానంతో నీ ఒళ్ళంతా బంగారం చేస్తావు. చేస్తారు, ఏదో ఒక రోజు చూసి నన్ను అమ్మేసినా అమ్మేస్తారు. కర్మ సార్. సార్, అమ్మగారు నమ్మితే నాతో చెప్పండి, నేను కొనుక్కుంటాను. పిచ్చి వేషాలు వేసేవంటే చావదని ఏ సరికా చూడుకో. నిన్ను అమ్మేస్తాను గాడిద. సార్ సార్, బాబాయ్ గారు వస్తున్నారు. ఏం బాబాయ్, ఏమిటిలా వచ్చారు? సత్యం, సుజాత కూడా ఇంట్లో లేరు. పోను ఫోన్ లో కాలక్షేపం చేద్దామంటే అది అవుట్ ఆఫ్ ఆర్డర్. నీతో కబురు చెప్పు పోదామని వచ్చాను. ఏమిటి విశేషాలు? ఒక ముఖ్యమైన విషయం చెప్తాను బాబాయి, అది నువ్వు వింటే సంతోషిస్తావు బాబాయి. ఏమిటది? త్వరలోనే గోల్డ్ మ్యాన్ మన చేతుల్లో చిక్కుకుని కడగడాలని వెళ్ళిపోతున్నాడు. అదే, అది సరే. నువ్వు ఈ సంగతి విన్నావా? ఏమిటది, మన ధైర్య సాహసాల గురించి దేశం అంతా చెప్పుకుంటున్న సంగత? కాదు, నీలాగే ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఆ గోల్డ్ మ్యాన్ పట్టుకు తీరతాను అని ప్రతిజ్ఞ చేశాడట. ఆ డిటెక్టివ్ అదే రాత్రి తన గదిలో ఒంటరిగా నిద్రపోతున్నాడు. అర్ధరాత్రి దాటింది. చుట్టూ భయంకరమైన చీకటి. ఎక్కడి నుంచో నక్కలు ఏడుస్తున్న అరుపుడు. ఈలోగా తలుపు కిర్రుమని తెరుచుకుంది. డిటెక్టివ్కి మెలకు వచ్చింది. బోట్ల చప్పుడు వినిపించింది. ఒక నల్లటి మానవాకారం అతని మీదుగా రావడం కనిపించింది. ఆ ఆకారం నెమ్మదిగా వచ్చి 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 అతని దగ్గర ఆగింది. అతని చేతిలో ఒక కత్తి ఉంది. ఆ కత్తి తలతలా మెరుస్తోంది. నన్ను పట్టుకుంటావు రా రాస్కల్ అని ఆ కత్తి గుండెల్లో ఒకే ఒక బాబోయ్ కాదు, ఐఎమ్ బాబాయ్. బాబాయ్ బాబాయ్, నువ్వు చెప్పినంత నిజమేనా బాబాయ్? తమాషాకి చెప్పానయ్యా. నేను కూడా తమాషాగా భయపడేటువంటి నటించాను బాబాయ్. ఎలా ఉంది మన నటన బాబాయ్? బాగానే ఉంది. కానీ ఆ గోల్డ్ మ్యాన్ ఎప్పుడైనా ఇటు వచ్చినా రావచ్చు. ఎందుకైనా మంచిది, పడుకునే ముందు కాస్త తలుపులన్నీ వేసు, మరి పడుకో. ఓ, వేలాడుతోంది, అక్కడి నుంచి ఫోన్ చేస్తాను, వస్తాను. అలాగే ఉంటాను, గుడ్ బై బాబాయ్. మీ అన్నయ్య కథ వింటుంటే చాలా బాధగా ఉంది. పరిస్థితుల వలన, మనుషుల వలన అతనికి చాలా అన్యాయం జరిగింది. దురదృష్టవశాత్తు చిక్కుల్లో చిక్కున్న మా అన్నయ్య నేను రక్షించుకోదలిచాను. అందుకే ఆయన స్థానంలో ఆ ముఠా ఎక్కడుందో అక్కడికి నేను వెళ్ళాలనుకుంటున్నా. రాజా, ఏమిటి సాహసం? అక్కడున్న మనుషులు, పద్ధతులు, పరిస్థితులు ఏమి నీకు తెలియవు. నువ్వు కృష్ణవు కావని వాడికి తెలిసిపోతే నీకు చాలా ప్రమాదం. ప్రమాదానికి భయపడి ప్రాణాల మీద తిప్పితే నేను పుడుకోకపోతే ఆ కృష్ణను రక్షించేది ఎవరు? చిక్కుకొని ఉన్న అతని ముసలి తండ్రిని కాపాడేది ఎవరు? ఎవరైనా సరే ఆ ముఠా వివరాలు నేనే తెలుసుకుంటాను. ఆ ముఠాకు మూల కారకుడైన ఆ మూల పురుషుడు కూడా నేనే తెలుసుకుంటాను. సుప్రీం నుంచి ఏమైనా కబురు వచ్చిందా? సుప్రీమే మీకోసం వచ్చారు. మీతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నారు. ఎక్కడ ఉన్నాడు? గోల్డెన్ చాంబర్ లో. అయితే పద.
కృష్ణ వచ్చాడు. మార్నింగ్ సుప్రీం. గుడ్ మార్నింగ్ మై డియర్ గోల్డ్ మ్యాన్. ఇంతవరకు నువ్వు అందించిన సహాయంతో సహకారంతో నేను సంపాదించిన బంగారాన్ని చాలా వరకు ఆఫ్రికాలో ఉన్న నా అసలు స్థావరానికి తరలించేశాను. ఈ మిగిలిన బంగారాన్ని కూడా వెదురు బొంగుల రూపంలో స్టీమర్స్ అడుగును ఏర్పాటు చేసి పంపించేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత నేను కూడా ఆఫ్రికా వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు నీ తండ్రి మీ ఇష్టం వచ్చిన దారి చూసుకోవచ్చు. కానీ కానీ నువ్వు చేయవలసిన పని ఒకటి మిగిలిపోయింది. ఆ పని నువ్వు చేసేస్తే నీ తండ్రిని వదిలిపెట్టేస్తాను. నా మాట నిలబెట్టుకుంటాను. ఇదొక్కటే నువ్వు చేయవలసిన ఆఖరు. సుప్రీం, ఇదే ఆఖరు పని, ఇదే ఆఖరు పని అంటూ రాజ్యం ఎన్నో పనులు చేయించావు. నా తండ్రి గారి కోసం ప్రాణాలు కూడా తెగించి ఆ పనులని విజయవంతం చేసుకొచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఇదే ఆఖరు పని అంటున్నావు. ఎంతవరకు నీ మాటలు నమ్మాలి? ఆవేశపడ కృష్ణ, నిజంగానే ఆఖరిసారి, చివరిసారి మన బంధానికి ముగింపు. ఓ ఫినిషింగ్ టచ్ ఈ పని. చూడు, కళింగ గుట్ట దగ్గర ప్రభుత్వ తవ్వకాలలో అలెగ్జాండర్ కాలం నాటి ఒక గోల్డెన్ హెడ్ బయటపడిందట. వజ్ర వైఢూర్యాలతో పొదగబడ్డ ఆ గోల్డెన్ హెడ్ కొన్ని కోట్ల రూపాయల ఖరీదు చేస్తుందట. ఎలాగైనా నువ్వు దాన్ని సాధించాలి. ఇది నువ్వు చేయవలసిన ఆఖరు పని. అది సరే, తవ్వకాలలో దొరికిన ఆ విలువైన గోల్డెన్ హెడ్ని ప్రభుత్వం ఎక్కడ ఉంచిందో, దాన్ని కాపాడటానికి ఏ విధమైన కట్టుదిట్టాలు చేసిందో అది తెలిస్తేనే తేగలిగింది. ఆ వివరాలన్నీ తెలిసిన మనిషిని రప్పించి ఏర్పాటు చేస్తాను. మీ అన్నయ్య గారికి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నారు. నిజంగానా? కంగారు పడాల్సిన ప్రమాదమే లేదు. మిస్టర్ టీచ్, సుజాతను ఎవరో జీబులో తీసుకెళ్తున్నారు. నాకు ఇది అనుమానంగా ఉంది. ఫలని గట్టిగా హాస్పిటల్ వెళ్తున్నాం. సుప్రీం తీసుకొచ్చాం. బాబాయ్ నువ్వు? అవును, అక్కడ ఇంటి దగ్గర మీకు బాబాయినైన నేనే, ఇక్కడ సుప్రీంని. దేశంలో బంగారం దొంగతనం చేస్తున్న గజ దొంగ గోల్డ్ మ్యాన్ ముఠాత ముఖ్యుణ్ణి, మూల పురుషుణ్ణి. మీ అన్న పట్టుకోవడానికి దేశమంతా గాలిస్తున్న ఆ బంగారు దొంగ నేనే. యుగ యుగాలుగా మనిషిని ఆకర్షిస్తున్న మహత్తరమైన లోహం బంగారం. ఆ బంగారం ఎక్కడున్నా సరే దోచుకుని ప్రపంచంలోకెల్లా గొప్పవాణ్ణి కావాలి అని కలలు కన్నాను. నా తెలివితేటలతో ఆ కలలన్నీ నిజం చేసుకుంటున్నాను. ఇంతవరకు అసలు దొంగ నేనేనని ఎవ్వరికీ తెలియకుండా మొసలుతున్నాను. అతి త్వరలో ఆఫ్రికా అడవుల్లో ఉన్న నా బంగారు భవంతికి వెళ్ళిపోబోతున్నాను. అయితే దొంగతనాలకి హత్యలకి నేరాలకి కారకుడివి నువ్వా? రావు, నేనే. మన సత్యమే పోలీస్ ఆఫీసర్ కావడం వల్ల పోలీస్ వారు చేసే ప్రయత్నాలు ఎప్పటికప్పుడు నాకు తెలిసిపోయేవి. ఫోన్ పిచ్చున్నట్టు నటిస్తూ ఫోన్లో నా మనుషులకు సమాచారం అందజేసేవాడిని. రేసులకి క్లబ్బులకి వెళ్తున్నానని చెప్పి ఇక్కడికి వచ్చిన కార్యకలాపాలు కొనసాగించేవాడిని. అర్థమైందా మీ బాబా ఎంత తెలివైన వాడు అమ్మాయి? ఎంత నీచుడివో దుర్మార్గుడివో కూడా అర్థమైంది. బంగారం మీద దురాశతో ఎన్ని ఘాతకాలైనా చేసే పాపివని అర్థమైంది. కానీ ఒక్క విషయం, నీలాంటి నేరస్తులు ఏనాటికి చట్టం నుంచి తప్పించుకోలేరు. నా భవిష్యత్ ఏమిటో తెలుసుకోవడానికి కాదు నేను ఇక్కడికి రప్పించింది. మీ డిపార్ట్మెంట్ తవ్వకాల్లో బయటపడ్డా వజ్ర వైఢూర్యాలతో పొదిగిన ఆ గోల్డెన్ హెడ్ ఎక్కడ ఎలా దాచారో నాకు తెలియాలి. అది నువ్వు నాకు చెప్పాలి. దేశ సంపదను దోచుకునే నీలాంటి నీచులకి చెప్పను చెప్పను. బాబాయిని గనక నీకే అపకారం చేయనని మాత్రం అనుకోకు. నేను అనుకున్నది సాధించడానికి అవసరమైతే నా అనుకునే వాళ్ళందరినీ చంపేయగలను. 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈలోగా చెప్పకపోయావా బంగారాన్ని కరిగించి నీ కళ్ళల్లో పోయిస్తాను. రాబర్ట్, దీన్ని చల్లపడై. సుప్రీం, ఆ పిల్ల గడుసు మనిషిలా కనిపిస్తుంది. ఇచ్చిన గడువు లోపల చెప్పకపోతే? కృష్ణ, చెప్పకపోతే దీన్ని చిత్రహింసలు పెడతాను, బ్రతకలేనని బాధలు పెడతాను, భరించరా నరకం చూపిస్తాను. సుప్రీం, గోటితో పోయేదానికి గొడ్డలు ఉపయోగించాలనుకునే నీ తెలివి తక్కువతనానికి దాలి వేస్తోంది. ఏమిటి నువ్వు అనేది? అదే, సుజాత నాలాగా ఉండే రాజా అనేవాణ్ణి ప్రేమిస్తోంది కదా. నేనే ఆ రాజానని, ఆమెను రక్షించడం కోసమే ఇక్కడికి వచ్చానని నటించి ఆమెను బయటికి తీసుకుడతాను. అక్కడ మాటల్లో పెట్టి ఆ గోల్డెన్ హెడ్ ఎక్కడుందో తెలుసుకుని తీసుకొస్తాను. ఎలా ఉంది మన ప్లాన్? ప్లాన్ పకడ్బందీగానే ఉంది. కానీ ఆ గోల్డెన్ హెడ్ నీ చేతికొచ్చాక మళ్ళీ తిరిగి నువ్వు ఇక్కడికి వస్తావా? అంతకంటే విలువైన నా తండ్రి నీ చేతుల్లో ఉన్నాడు. ఎస్ ఎస్. రాజా,
పాప యాసలు దొంగగా కనిపించడం, కృష్ణకు బదులుగా ఇక్కడికి వచ్చిన నువ్వు కనిపించకపోవడంతో నాకు మతిపోయినట్టయింది. నీ గురించి ఆలోచిస్తున్నాను. అందుకే నేను వచ్చింది. అవును కృష్ణ, ఆ సుప్రీం ఎవరో కాదు, సేడి సత్యం బాబాయ్. అవును, ఇంతకాలం ఎవరికీ తెలియకుండా రహస్యంగా దోపిడీలు చేసింది మా బాబాయే. కృష్ణ, మీ నాన్నగారిని ఆ సుప్రీం బార్ నుండి తప్పించడానికి మనం ఒక పథకం ఇయ్యాలి. సార్, వీళ్ళిద్దరూ మన స్థావరం బయట పొదల కింద తుప్పల కింద తిరుగుతూ అనుమానంగా కనిపించారు. చూడండి బాబాయ్, నువ్వు ఇక్కడున్నావేటి బాబాయ్? ఇదేమిటి బాబాయ్? బాబాయ్ ఏమిటి బాబాయ్? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు బాబాయ్. బాబాయ్, ఇదంతా చూస్తుంటే అసలు గోల్డ్ మ్యాన్ డెన్ ఇదే లేకుంది బాబాయ్. బాబాయ్, అసలు గోల్డ్ మ్యాన్ ఇక్కడ ఎక్కడో ఉండి ఉంటాడు బాబాయ్. గోల్డ్ మ్యాన్ గారి అడుగుజాడలు కానీ, వారి వేలుమిత్రులు కానీ, వారు పారవేసిన సిగరెట్ పీకులు కానీ అవన్నీ పరిశోధించాల్సి ఉంది. రామాయణంలో పిడకల వేటంటే ఇదే. మీ ఇద్దరికి చావు రాసి పెట్టుంది కనుక ఇక్కడికి వచ్చారు. రాబర్ట్, వీళ్ళని కట్టిపడి. ఎస్ సుప్రీం. సుప్రీమా? ఎస్, నేనే. రేయ్ టిప్, అర్థమైంది, వీళ్ళందరికీ పెద్ద బాస్ ఇదే. అంటే బాబాయ్ అసలు గోల్డ్ మ్యాన్. నేను నాలుగు నా డిటెక్షన్ ఫలించింది. నోరు ముయ్యకపోతే నాలుగు పీకించేస్తాను. రాబర్ట్, వీళ్ళ సెల్లం చూసాయి. ఏం చెప్పింది గుర్తుందిగా? మన అడిగే చూసి మరి బాబాయ్కి మధ్య పోవాలి. స్ప్రింగ్ స్టాప్. ఇలా స్ప్రింగ్ లో ఎగిరితే నువ్వు కృష్ణవు కాదు రాజావని తెలిసిపోతుంది. ఓకే, దాంతో మనమతి పోగొడతారు మా బాబాయ్. కుదురుగా ఉండు. ఇప్పుడు చూడు ఎలా ఉంటారు. స్ప్రింగ్ ఈ మాయలాడి మూలంగా చేయి చిక్కించుకున్న బొమ్మ కాస్త పోయింది. అసలు ఏమైంది? ఆకర్షణలో ఇది నేను రాజాని కానని కనిపెట్టేసి. అసలు రాజా వచ్చాడు, వాడికి బొమ్మ అందించింది, వాడు పారిపోయాడు. దీని ద్వారా వాడి సంగతి ఆ బొమ్మ సంగతి తెలుసుకోవచ్చని తీసుకొచ్చాను. తప్పు. వాడు ఎక్కడుంటాడు? ఆ బొమ్మను ఏం చూసి ఉంటాడు? తప్పు. నేను చెప్పను. చెప్పకపోతే చర్మం ఒలిచేస్తాం. చచ్చి చెడి మా కృష్ణ బొమ్మను సంపాదిస్తే డ్యాగలాగొచ్చి తొనుగుపోతాడు ఆ రాజాగాడు. చెప్పు, వాడెక్కడ, బొమ్మ ఎక్కడ? సుప్రీం, అనుకుంటూనే ఉన్నాను వీళ్ళిద్దరూ ముందే వచ్చి నేను మోసం చేయటానికి ప్రయత్నిస్తారని. నువ్వు? నేను కృష్ణను ఆ సుజాతతో బొమ్మను దొంగిలించుకోవడానికి వెళ్ళిన గోల్డ్ మ్యాన్ని. నేను బొమ్మను ఎలాగో దొంగిలించుకుని వస్తున్నాను. ఇంతలో సుజాత స్నేహితురాలైన ఈ జయ ఆ రాజాన్ని వెంటబెట్టుకుని వచ్చింది. వీళ్ళు ముగ్గురు నా మీద డబ్బు తీసి ఆ బొమ్మను కాజేశారు. అంతటితో తృప్తి పడక వీడు సుజాతతో ఇక్కడికి వచ్చి మన సర్వాన్ని కనిపెట్టి పోలీసులకు రిపోర్ట్ వాళ్ళని చూసామన్నాడు. వాళ్ళు తప్పించుకున్న దీన్ని పట్టుకుని నాకు వచ్చాను. సుప్రీం, ఈ ముగ్గురిని చిత్ర హింసలు పెడితే ఆ బొమ్మ ఎక్కడుందో తెలుస్తుంది. అంత అబద్ధం. సుప్రీం, వీడు చెప్పిన హరికథనమి, వీడిని గోల్డ్ మ్యాన్ అనుకుంటే నువ్వు ఫూల్ అవుతావు. సుప్రీం, ఆల్రెడీ నువ్వు ఫూల్ అయ్యావు. కనీసం తవటవి సన్నాసవి కాకుండా ఉండాలంటే నా మాట నమ్ము. ఇదిగో ఆ రాజాగాడి నాలుగు చౌబాది, ఆ బొమ్మ ఎక్కడుందో తెలుసుకోరే. రాసండి. నేనేం చేయాలో నాకు తెలుసు. పోలీసుల్ని ప్రపంచాన్ని మాయ చేయగలిగిన నేను ఈ మాత్రం తెలుసుకోలేనా? రాబర్ట్, ఆ అమ్మాయిలిద్దరినీ ముందు సెల్లో వేసే. ఒకే రూపంలో ఉన్న మీ ఇద్దరు, ఒకరు కృష్ణ ఒకరు రాజా, నాకు బాగా తెలుసు. నాకు కావాల్సింది, నేను గోల్డ్ మ్యాన్ గా తయారు చేసిన కృష్ణ. మర్యాదగా చెప్తున్నాను, నాకు కోపం వచ్చి ఆవేశం పెరిగి ఒక దారుణమైన నిర్ణయం తీసుకునేలోగా చెప్పేయండి, ఎవరు మీలో గోల్డ్ మ్యాన్? నేను. ఇద్దరు మోసగాళ్ళు. అసలు గోల్డ్ మ్యాన్ నేను. ఏమిటి, నువ్వు అసలు గోల్డ్ మ్యాన్? ఎస్ సుప్రీం, నేనే కృష్ణని. నువ్వు తయారు చేసిన గజ దొంగ గోల్డ్ మ్యాన్. నాలాంటి వాడు మరొకడు ఉన్నాడని మనిద్దరికీ తెలుసు. వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటే రాజాగాక మరొక మోసగాడు నిన్ను నమ్మించడానికి వచ్చినట్టు. నిజంగానా? షూర్. అవును, బొమ్మతో వచ్చే నన్ను వీళ్ళిద్దరిలో ఒకరు ఎదురు దెబ్బతీసి బొమ్మను లాక్కున్నాడు. శాబాష్. నాకు జరిగిన సంఘటన నీకు జరిగినట్టు చెప్తున్నా, తెలివైన వాడివి. మీ ఇద్దరు ఎన్ని చెప్పినా మీలో ఎవరిని కూడా గోల్డ్ మ్యాన్ అనుకోడు. మా సుప్రీం, సుప్రీం, వీళ్ళిద్దరి మాటలు నమ్మేవో మోసపోయినందుకు జీవితాంతం ఏడుస్తావు. నేనే కృష్ణని, నేనే గోల్డ్ మ్యాన్ని. కాదు, నేను గోల్డ్ మ్యాన్ని. నేను గోల్డ్ మ్యాన్ని. ఆపండి, నా మెదడు చెడగొట్టి నన్ను పిచ్చివాడిని చేయడానికి ప్రయత్నించకండి. మర్యాదగా చెప్తున్నాను, మోసగాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. గోల్డ్ మ్యాన్ మాత్రం ఒక్క అడుగు ముందుకేసి రావాలి. కమాన్ గోల్డ్ మ్యాన్. ముగ్గురు ముందుకు
చేస్తారే, వేళాఘోరంగా ఉందా? అతి తెలివితో మీ ముగ్గురు నా మతి పోగొట్టాలనుకుంటున్నారా? నన్న నమాయకుణ్ణి చేసి నాతోనే ఆటలాడతారా? మీ ముగ్గురిని కాల్చి పారేసి మీ పీడ ఉదరించుకుంటాను. సుప్రీం, నన్ను చంపుకుంటే ఈ రాజా నుంచి గోల్డెన్ నడి తెచ్చే మనిషి ఉండడు, గుర్తుంచుకో. సుప్రీం గోల్డ్ మ్యాన్ గా నీకు లక్షలు గడించి పెట్టాను, ఆ బొమ్మ కూడా తీసుకొస్తాను, ఆలోచించుకో. సుప్రీం, నువ్వు ఆఫ్రికా వెళ్లాలన్నా, నీ కార్యక్రమాలు సవ్యంగా పూర్తి కావాలన్నా నువ్వు తయారు చేసిన గోల్డ్ మ్యాన్ చాలా అవసరం. పిచ్చి ఆవేశంలో తుపాకీలో గుళ్ళు నేక దాని ఈ మోసగాళ్ళతో పాటు నన్ను చంపుకుంటే నష్టపోతావు. మీలో అసలు గోల్డ్ మ్యాన్ ఎవరో, నకిలీ వాళ్ళెవరో నిమిషాలమే తెలుసుకోగలను. రాబర్ట్! ఎస్ సార్. నువ్వు వెళ్ళి కృష్ణ తండ్రిని వెంట పెట్టుకురా. ఆ ముసలాన్ని హింసిస్తే కృష్ణను సులువుగా తెలుసుకోవచ్చు. కృష్ణ ఒక్కడికే తెలుసు ఆ ముసలాడెవరు. వెళ్ళు. మైఖేల్, ఈ ముగ్గురికి గన్స్ గురి పెట్టండి. కాసేపట్లో అసలు గోల్డ్ మ్యాన్ ఎవరో తెలుస్తుంది. ఆ మిగతా ఇద్దరిని ఏం చేస్తానో మీకే తెలుస్తుంది. రాజయ్య, వాళ్ళు ముగ్గురు నిన్ను నాన్న అంటున్నారు. ఆ ముగ్గురులో ఒక్కడే నీ కృష్ణ. వాడెవరో నువ్వు నాకు చెప్పకపోతే నీకు నరకం చూపిస్తా. మరో దెబ్బ మా నాన్న మీద పడితే నేను సహించను. నా కళ్ళతో మా నాన్నను బాధపడితే నేను భరించను. మా నాన్నను హింసిస్తే ఆ ఆవేశంలో నేనేం చేస్తానో నాకే తెలియదు. రూపాలను బట్టి మనుషులు పొరపడొచ్చు, మోసపోవచ్చు, కానీ జంతువులు మాత్రం మోసపోవు. దోపిడీ దొంగతనాల్లో గోల్డ్ మ్యాన్ అయిన కృష్ణకు మచ్చికైన కుక్క అదిగో తన బాస్ దగ్గరికే చేరింది. తెగించు నువ్వు ఏ సాహసానికి ప్రయత్నించవు. నీ తండ్రే కాదు, నీ వాళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకుంటారు. బుద్ధిగా ఇటురా. నన్నే ఫూలం చేయాలని చూస్తారా? ఈ సుప్రీంనే తికమక పెట్టాలని ప్రయత్నిస్తారా? అచ్చం, నువ్వా? ఏ, ఇంకా అనుమానంగా ఉందా? నేనే రాజా కృష్ణ. నేను అరెస్ట్ అయిపోగా అసలు ఖచ్చితంగా నువ్వు అని చెప్పాను. నేను మిస్ చేస్తున్నయ్యా, నమ్మలేకపోయాను. నీ నిజస్వరూపమేమిటో ఇప్పుడు బయటపడింది. అంటే నువ్వు కృష్ణ రాజా ఏకమై ఈ నాటకం ఆడారన్నమాట. అవును, నువ్వు దాచిన తోటి నుంచి కృష్ణ తండ్రిని బయటికి తీసుకురావాలనుకున్నావు. మీ ముగ్గురు ఒకే రూపంలో వస్తే నీ మతి చెడి అసలు మనిషిని గుర్తుపట్టడానికి ఆయన్ని బయటికి తీసుకొస్తావని మాకు తెలుసు. అందుకే ఈ నాటకం ఆడారు. ఆడారు సరే, కానీ మీరు సాధించిందేమిటి? మీరెవరి కోసం వచ్చారో ఆ రాజయ్య తన మీద తుపాకీ సిద్ధంగా ఉంది. మీ కూడా వచ్చిన అమ్మాయిలు కటకటాలు వెనుకున్నారు. మీ వెనకాల మృత్యువు దూకడానికి సిద్ధంగా ఉంది. మీరు సాధించింది ఏమిటి? మైఖేల్, వాళ్ళిద్దరినీ సెల్లో పడాయి. నడవండి. కృష్ణ, జరగబోయే కథ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను, నాతో రా. చూసావా కృష్ణ, నీ కొరకు అంటే నీ కుటుంబ సభ్యులందరి కొరకు ఎంత బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయిస్తున్నానో చూడు. మీ ఇద్దరు కూడా ఏర్పాట్లు చూడండి. రాబర్ట్, రివాల్వర్ గురిపెట్టుంచు, కదిలితే కాల్చేయి. కృష్ణ, ఏం జరగబోతుందో జాగ్రత్తగా పరిశీలించు. కానివ్వండి, ఏమిటి ఆలస్యం? మిస్టర్ రాజా, గోల్డ్ మ్యాన్ నేనంటే నేనని నా మతి పోగొట్టేశాను. అందుకే మీ అందరికీ మృత్యువుని కాపలా పెట్టి మరీ వెళ్ళిపోతున్నాను. ఈ నేలలో అక్కడ అక్కడ అక్కడక్కడ బాంబులు అమర్చబడి ఉన్నాయి.
అవి చచ్చినా మీ కంటి కనిపించవు. మీరు పారిపోవడానికి ప్రయత్నించి కాలు బయట పెట్టారు, తేలిపోతారు, కాలిపోతారు. వీటన్నిటికీ సంబంధించిన స్విచ్ అదిగో అక్కడుంది. స్విచ్ ఆన్. మీలో ఏ ఒక్కరూ ఇక్కడి నుంచి అక్కడ వరకు నడిచి వెళ్లి ఆ స్విచ్ ని ఆఫ్ చేయలేరు. చూడు రాజా, కృష్ణ మర్యాదగా బొమ్మ నా చేతికి ఇచ్చేశాక వాళ్ళిద్దరిని వదిలిపెట్టేస్తాను. వాళ్ళు వచ్చి స్విచ్ ఆఫ్ చేసి మిమ్మల్ని రక్షించుకోవాలి. అంతకు మించి వేరే గత్యంతరం లేదు. అయితే నేలలో బాంబులు ఎక్కడ ఉన్నాయో నీకు తెలియదు కదా, నువ్వెలా వెళ్తావు? వెళ్తే పేలిపోతావు. ఇవిగో ఎక్స్రే గ్లాసెస్, ఈ కళ్ళజోడు పెట్టుకుంటే నేలలో ఎక్కడెక్కడ బాంబులున్నాయో, ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉందో తెలుస్తుంది. రాజా, ఆ కృష్ణ వచ్చి మిమ్మల్ని రక్షించేసరికి నేను సముద్రంలో చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాను. గుడ్ బాయ్. బాస్, మరి నా సంగతి? నేను అక్కడికి వెళ్ళాక ఈ కళ్ళజోడు నీకు విసురుతాను. దాని సాయంతో నువ్వు బయటపడొచ్చు. రాబర్ట్, వెళ్దాం పద. బాస్, కళ్ళజోడు ఇసిరి. కళ్ళజోడా? ముందు నీ కాళ్ళజోడు జాగ్రత్త, పేలిపోగలవు. ఉన్న ఒక్క అవకాశం పోయింది. సుప్రీం అడుగు జాడలో మనం అడుగులు వేసుకుంటూ బయటకు వెళ్ళటానికి వీలుండేది, కానీ బాంబు పేలటం వల్ల సొరంగంలో ఉన్న అడుగులన్నీ చెరిగిపోయాయి. రాజా, ఇప్పుడు ఎలాగా? మనం ఎలాగైనా సరే దయ్యాల దగ్గర మీద ఉన్న పాడుబిడ్డ బంగ్లాకి వెళ్ళి తీరాలి. లేకపోతే ఎవరినైతే రక్షిద్దాం అనుకున్నాము ఆ కృష్ణకి రాజయ్యకి ప్రమాదం సంభవించవచ్చు. ఇదిగో ఈ కటకటాలకున్న తాళం ఊడగొట్టగలిగితే బయటపడటానికి నేను మార్గం ఆలోచించాను. భయపడకండి, ఈ భయంకర ఎటువంటి తాళం అయినా తీయగలడు. మిస్టర్ టీప్స్, తాళాలు తీసే పరికరాలు బయట తీయండి సార్. తాళాలు Thank you.
ముందు సుజాత వాళ్ళు విడిపించు. మీరు పోలీసులు తీసుకురండి. చూడు, ఆ బొమ్మను మాకు అప్పగిస్తే నీ తండ్రి నీకు అప్పగిస్తా. ఓకే. ఇదిగో నీకు కావలసిన గోల్డెన్ హెడ్. మా తండ్రిని ఇక్కడికి పంపితే నీకు బొమ్మ ఇస్తాను. రాజయ్య, మీ కృష్ణ దగ్గరికి వెళ్ళు. రాబర్ట్, నువ్వు కూడా వెళ్ళి ఆ గోల్డెన్ హెడ్ తీసుకురా.
కృష్ణ సార్. రాజా సార్, దేశద్రోహి అయిన గోల్డ్ మ్యాన్ మీరిద్దరూ నాశనం చేసి ప్రభుత్వానికి ఎంతో సహాయపడ్డారు. కంగ్రాచులేషన్స్. మీ సహకారంతోనే దాన్ని సాధించగలిగాం. మా కర్తవ్యాన్ని మేము నిర్వహించగలిగాం. మై డియర్ బాయ్స్, గోల్డ్ మ్యాన్ నాశనం చేసినందుకు మీరు చక్కటి అమ్మాయిల్ని బహుమతిగా పొందగలిగారు. ఇకపోతే గవర్నమెంట్ వారు ఇచ్చే ఆఫ్రాల క్యాష్ బహుమతి మీకెందుకు? నా మొహం కొట్టండి.